బాబాయ్ గారి తోటలో ఈ కాయగూరలు పండాయంట ఈ మీ ఇంట్లో ఇచ్చి కొంచెం బియ్యం పంపించమన్నారు నేను వస్తానే అలాగేనమ్మా ఇదిగో గోపన్ తాత నిన్న తిని చేర్చి నీపోయిందని ఇచ్చింది పుట్టి తెచ్చేసాను ఇదిగో మా తల్లి ఏ పనైనా సొంత పనిలా చేసి పెడతావమ్మా అంతా నా సొంత వాళ్ళేగా తాత సీతముద్ర సీతముద్ర ఏంటమ్మా కారం దంచడానికి మధ్యాహ్నం వస్తాను గుళ్ళో దేవుడి పూజకి ఆలస్యం అయిపోయింది వెళ్ళొస్తానే అలాగేనమ్మా పూజరయ్యా పూజరయ్యా వచ్చేసావా తల్లి ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నా ఆ పళ్ళు కర్పూరం సిద్ధం చేయి ఆ చేతుల దీపాలు కూడా వెలిగించమ్మా సరే గాని పూజారయ్య శివుడు జాడలేదేంటి రోజు ఈ పాటికి వాడు సైన్యంతో కూడా వచ్చేసేవాడు కదా వస్తాడమ్మా రాకుండా ఎక్కడ పోతాడు పూజ సమయానికి రాకపోయినా కొబ్బరి ముక్కలు పంచే వేళకి ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చి గుళ్ళో వాలిపోతాడు కృష్ణమ్మా దిగిరావే అరే దిగమంటే దిగవేంటి అక్కడ పూజలు అయిపోతాయి నువ్వు ఆలస్యం చేస్తే మనం వెళ్ళేసరికి కొబ్బరి ముక్క ఉండదు అర్చిపండు ఉండదు ఇష్టమ్మా రావే నా బుజ్జు కదు నా చిట్టు కదు రావే రాకిష్టమ్మా ఇష్టమ్మా నువ్వు వస్తారావు చెప్పు లేకపోతే వెళ్ళిపోతాను నీ మూలంగా నేను ప్రసాదం పోగొట్టుకోవాలా ఇగో తర్వాత నువ్వు అడిగాక నేను పెట్టను రావా అయితే ఈ జట్టు పచ్చి నాకు తెలిసే తిండిపోతువి నువ్వెందుకు వదుకుంటావు ప్రసాదం ముక్కేనా పడపప్పు కూడా ఉంటుందా ఏమోరా మన అదృష్టం బాగుంటే రెండు ఉండొచ్చు బాగా భక్తి ఉంచుండ్రా ఉజరయ్య ఎక్కువ పెడతాడు వచ్చేసిందా శివసేన అంతా దేవుడు పూజకు రాకపోతే ఎట్టగ పూజారయ్యా పెద్ద భక్తుల్లాగా పూజకు రాకపోతే ఎట్టాగా అంటున్నాడు ఇందాక నుంచి చూస్తున్నాను ఆ ప్రసాదం పళ్ళంకేసే చూస్తున్నాడు అందులో ఏముందా అని గౌరీ అట అబద్ధం చెప్పకే నేను చూసేది దేవుడు పాదాలు ఇంకా ప్రసాదం ఇంకేం కాదు తెలుసా అవునులే పాదాల దగ్గర ప్రసాదం ఉంది అందుకే అటే చూస్తున్నావు వాడితో గొడవ ఏమిటి గౌరీ ఎందుకైతేనే ఊళ్ళో పెద్దలు వచ్చినా రాకపోయినా వీడు వీడి సైన్యం మన గుడికి వచ్చి తెరు అది సాధన అలా ఆత్రంగా తినకూడదే కడుపు నొప్పి వస్తుంది నాలా మెల్లిగా నవ్వులతో తినాలి అప్పుడు ఎక్కువ తినొచ్చు ఎట్లా తింటే ఎక్కువ తినొచ్చో నీకు తెలుసు చాలు మళ్ళీ దానికి కూడా చెప్తావేంటి పాపం దాని మాత్రం తెలియదేమిటి ఎక్కువ తింటావు అందుకే చెప్తున్నాను అసరే నేను అటు అడుగుతాను చెప్తావా అడుగు ఇంత వయసు వచ్చింది కదా ఓ పని చేద్దామని గాని ఏదైనా నేర్చుకుందామని గాని ఎవరికైనా సాయపడదామని గాని అనిపించా నీకు ఈ కిష్టమని వెంటేసుకుని కుప్పిగంతలు వేయడం తప్ప శివా ఈ ఊరు ఎవరూ లేని నీకు అన్నీ తనే చిన్నప్పటి నుంచి పెంచింది ప్రతి వాళ్ళు నిన్ను తమ్వాళ్లాగే చూసుకుంటున్నారు అభిమానంగా వాళ్ళు పెంచిన నువ్వు ఏ పని చేయకుండా ముద్దులా తయారైతే వాళ్ళెంత బాధపడతారో తెలుసా అది కదే వాళ్ళు అభిమానంగా ముద్దుగా చూసుకుని నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళు బాధపడరు అయినా ముద్దులో నేనేం ఉండటం లేదు ఓడని పనులు చేస్తున్నాను పొద్దునే నిద్ర లేచానా దీన్ని నిద్ర లేపానా నేను స్నానం చేశానా ఇదిగో దీన్ని కూడా చేయించాను చూడు బుజ్జిముండ ఎంత శుభ్రంగా ఉందో తర్వాత గుడికి వచ్చానా ఇప్పుడు ప్రసాదం తింటున్నాను దీన్ని కూడా తినిపిస్తున్నాను ఇన్ని పనులు నేను ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంటే పని పడలేదంటావా మా బాబే ఈ పనులన్నీ చేసేసి ఎంత అలసిపోయి ఉంటావు పాపం అందుకే ఇవాళ పనులన్నీ మానేసి ఆడుకుంటాం పదలే మనం ఆడుకుందాం గౌరీ ఇదిగోనే నీకెవడం మర్చిపోయాను రోజు నా పువ్వెందుకు ఇస్తావురా శివుడు పూజరయ్యా రోజు దేవుడు పూజ చేస్తాడు అలాగా తెలుగుగానే చెప్పావు గాని నాకు తెలుసులేని అసలు ఉద్దేశం అసరే మధ్యాహ్నం అన్నంలోకి ఏం కూర్చేయమంటావు నీకు అన్ని తెలిసి అడుగుతావు నీకు ఇష్టమని కూడా నాకు ఇష్టమైంది ఇష్టమా పదలే అందుకే దివాన్ గారు ఎక్కడ వస్తూ ఉండాలి ప్రభు అది నువ్వు మాకు చెప్పాలా నాకు తెలియదా తెలుసు ప్రభు తెలుసు కూడా ఎందుకు చెప్తున్నావు మేము మూర్ఖులోనా కాదు ప్రభు మేము ప్రభువులం మీరు బానిసలు మేం కొడితే మీరు పడాలి రాజావారు నిదానికి మీరే భగవంతుడు భూపతి రాజావారు
ఒకరికి తిండి పెట్టాలన్నా లేకుండా చేయాలన్నా సుఖ పెట్టాలన్నా కష్ట పెట్టాలన్నా ప్రాణంతో ఉంచాలన్నా అది తీసేయాలన్నా ఆ శక్తి పైన భగవంతుడికే ఉన్నది ఆ పైన మీకున్నది మాట్లాడవేం పంతులు అక్షరాల నిజం అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడ పురాణంలో చెప్పాడు అర్జున చేసేవాడివే నువ్వు చేయించేవాడిని నేనే అన్నాడు మీరు చెప్పించే పురాణాలు మాకు బాగా నచ్చే దివాంజీ అందుకే మీరన్నా మీ తెలివితేటలన్నా మాకు పిచ్చి ఆనందం మా రాసమహాలే అంత అద్దాల్లో అన్ని చూపించేస్తాయి కుక్కలకి నక్కలకి మీకు శాస్త్రికి ఉన్నది రెడ్ బ్లడ్ కానీ మాకు నీలి రక్తం బ్లూ బ్లడ్ అందుకే తమరు రాజయ్యారు మేము దాసులం అయ్యాం ఇంతకీ నన్ను కబురు చేసిన కారణమేమిటో సెలవివ్వలేదు మరేం లేదు మనం ప్రజల దగ్గర నెల నెలా పన్నులు వసూలు చేస్తున్నాం కదా చిత్తం అది అన్యాయమని ఆరేసి నెలకోసారి పన్నులు వసూలు చేయమంటూ విన్నపాలు పంపించారు ఆ విషయమై చిత్తం ఇది తమకు అగ్ని పరీక్ష నేను మనవి చేస్తాను చేయండి ఎప్పుడైతే ప్రజల యొక్క విన్నపాలు విజ్ఞప్తులు తమరు సానుభూతితో పరిశీలిస్తారో ఆ క్షణం నుంచి తమ రాచరికం అంతరించడం ప్రారంభించే వాళ్ళ కష్టాలు విని మీరు ఏమాత్రం సానుభూతి చూపించినా వాళ్ళు పన్నులు కట్టడం మానేస్తాము అంటారు సరేనని మనం అంగీకరిస్తే మనల్ని తిండి దండం మానేయండి అంటారు సరేనని మనం ఒప్పుకుంటే మన నెత్తినెక్కి తొక్కుతాము అంటారు సరే ప్రజలారా తొక్కండ్రా అంటే మనల్ని పాతాలని తొక్కేస్తారు అంచేత వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మనం పెడచెవిని పెట్టినప్పుడే మీరు మీ రాజ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది మాట్లాడవేం పంతులు చెప్తాం మన పురాణాల్లో కూడా దేవతల మనం మహావిష్ణువు చేప అవతారం ఎత్తారా దాంతో లోకు కట్టేశారు సింహం అవతారం ఎత్తమన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి పళ్ళు ఉడగొట్టి నెలనా కాదు 15 రోజులకోసారి పన్నులు కలెక్ట్ చేయండి ఇది మా ఆజ్ఞ వీడొక రాజు వీడిది రాచ రక్తం మామూలు మనుషులందరికీ ఉండే రంగు రక్తం కాదట వాడిది బ్లూ బ్లడ్ అట తెగ నీలుగుతున్నాడు ఏదో రోజున చాకు పెట్టి కోసి మరీ చూపిస్తాను ఇది రాని రక్తం రంగు అని అదిగాకపోయినా ఆ తెల్లదొల్ల ఏదో ఒక మంచి ముహూర్తాన వీని కిందకు తోసేసి ఆ జమీ తీసేసుకుంటారు ఈలోగా మన జాగ్రత్త మనం పడ్డానికి ఏదో ఒక మంచి అవకాశం అవకాశం రాదు దివానాజీ బారు రప్పించుకోవాలి కృష్ణ పురాణంలో విష్ణుడు కూడా మంత్రులు కుర్చీ దిగు కుర్చి నాకు పురాణాలు చెబుతావా తద్దనం గారులు తిండం తప్ప నీకు మరోటి తెలియదన్న సంగతి నాకు బాగా తెలుసు ఇదిగో బూతులు తిట్టుకుంటూ వీధుల్లో తిరిగే నీకు విభూతి రేఖలు పెట్టించింది ఎందుకు నేను రాజావారి దగ్గర చెప్పే వెధవ కబుర్లకి కాస్త నీ పురాణ బలం కూడా జోడిస్తావని నిన్ను పురాణాల శాస్త్రిని చేశాను నాకు పురాణాలు చెప్పకు మందు మహత్తరంగా ఉందయ్యా దీని తల్లి ముండమ్మయ్యా గారులు అల్లపచ్చడి కూడా ఉంటే అది నీ నిజస్వరూపంలో మాట్లాడు సంతోషిస్తాను అయ్యో ఇదేమిటి గ్లాసు ఖాళీగా చూస్తుంది ఏడి మా అబ్బాయి నాగూజీ ఎక్కడా ఇక్కడ తలచినంతనే నేత్ర ప్రేమకు ప్రత్యక్షం పై శ్రవణానందముగా సంభాషించి పితృదేవుల మనమును ఆనంద డోలికలలో ఒలలాడినట్లు చేశారా చంపేస్తున్నావురా అసలే ఆ పిచ్చిరాజుగాడి దుష్ట చేష్టలుగా మతిపోయి మేము ఇక్కడ మందు కొడుతున్నాం నీ దుష్ట భాషతో మా మందుని దింపేయకురాను అయినా అయినా తెల్లవాడు ఈ దేశంలో అడుగు పెట్టాక అందరూ వ్యావహారికంలో ఏడుస్తుంటే నువ్వేమిట్రా గ్రాంధికంలో గగ్గోలు పెట్టేస్తున్నావు పరవారైన దొరవారాల మెప్పు ముందుటకు నా మాతృభాష మాననివి మాననీయులైన మీకు మరీ మరీ చెప్పుతున్నా చిచి చిచి అందులో సగం సంధి తప్పులు మిగతాది సంధి పేలాపన చంద్రత మీరు తరచుగా నమ్మరించుతున్నారు అది నా జన్మ హక్కు అందుకే నిన్ను కన్నాను అది సరే ఆ కత్తుల కన్నా కబురు పెట్టావా పెట్టిది నిశ్చయముగా పెట్టిది కొలది కాలంలోనే వచ్చినవాడు బ్రాహ్మణోత్తమ మాకును మధ్యమ నిమ్ము ఇచ్చేదా కబురు చేసినట్ట దేవాంజీ కన్నయ్య కొత్త నెల వచ్చేస్తోంది మన అనుచర వర్గంతో వెళ్లి పల్లెల్లో పన్ను వసూలు చేయాలి దయాదాక్షిణ్యాలు లేకుండా భేదాభిక్కి అని ఆలోచించకుండా పళ్ళు ఊడగొట్టైనా మక్కెలు విరగొట్టైనా వసూలు చేసేయాలి శవాల దగ్గర తప్ప బ్రతుకున్న ప్రతి మనిషి దగ్గర పన్ను వసూలు చేయాలి ఏ ముండివాడైనా ఎదురు తిరిగినతో వీర విక్రముడైన నాగోజీ ఉన్నాడని జ్ఞాపకము చేయము హడలి చచ్చడివాడు అబ్బా బావొద్దు చెప్పొద్దు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు తెలక
అవివీర భయంకరుడైన మీ కుమారుణ్ణి ఉత్తర కుమారుణ్ణి చేసి అబ్బా నువ్వు ఊరుకోరా మూగవాడిగా నువ్వు పుడితే నా జన్మ తరించిపోనరా మాట్లాడక ముందు మింగు నువ్వు వెళ్ళు అటులనే చుట్టాల పక్కలో వచ్చిన చిందులు తొక్కలేందుకు చూడు వాళ్ళు జమీందార్ మనుషులు పన్నుల పేరుతో మన డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చారు అదేమి ఎగరాల్సిన సంగతి కాదు సరేలే ఎందుకు అందుకు వచ్చారు రోజు వస్తారేంటి నెలకోసారి వస్తారు మరి చూడపో తెల్లమ్మ పెద్ద పంతులు ఇంటింటికి మేము తిరగక్కర్లేకుండా మీ పల్లిలో మంచి పద్ధతి పెట్టావయ్యా అంతా నువ్వు పోగేసించి మేము రాగానే మా చేతికి ఇచ్చేస్తావు ఎవడం తప్పదని తెలిసినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు తమరికి ఆగ్రహం తెప్పించడం ఎందుకు ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తే వదిలిపోతుందిగా భలే భలే ఎన్ని గుర్రాలు ఈ తలగురం భలే ఉంది ఇది నాది పళ్ళు భలే ఉంది అబ్బాయి నీకు పొల పన్నిస్తాను నన్ను వీచివర తీసుకెళ్లి అక్కడ తిప్పేస్తావా వేళాకోళంగా ఉందా మాతో కింద పడేసి గుర్రాలతో తొక్కించేయగలం అదంటే అప్పుడే పౌల ఇస్తానను కదా బాబా గుర్రాలు బాగానే ఉన్నాయరా గుర్ర మీద మనుషులే బాగుండలేదు వసూలైన మొత్తం 2 లక్షలు ఇందులో 1 లక్ష మన ఇనపెట్టిలోకి మిగతా 1 లక్ష దిక్కుమాలిన నీలిరంగు కల రాజావారి ముందుకి జన్మదాత మొత్తమంతయు మనమే మింగివేసి ప్రజలు ఇవ్వలేదని చెప్పారు రాజు ముష్టివాణి వలె ఇంటింటికి వెడలి యథార్థము తెలుసుకుని వచ్చి అస్మదీయుల తోళ్లు తీయుట తచ్చం దాచుకోవడానికి కూడా ఓ పద్ధతి ఉండాలిరా పక్షి ఏ కాలంలోనైనా రాజు నుంచి వెళ్ళేది పూర్తిగా ప్రజలకు అందకూడదు ప్రజల నుంచి వచ్చేది రాజుకి పూర్తిగా అందకూడదు అప్పుడే మచ్చనున్న మనలాంటి వాళ్ళు లాభపడేది బాగుపడేది మళ్ళీ శివుడు కోపం చెట్టెక్కేసినట్టున్నాడే ఏంట్రా బుజ్జి ఎందుకు చెట్టెక్కేశాడు శివుడు అది కాదు గౌరి మరేమో వాడి కోతి ఇంత గెంతుతూ బురదలో పడింది మీ నవ్వేశాం ఆ కోతికి బురదైతే మీరు నవ్వుతారా అని కోపం తెచ్చుకొని చెట్టెక్కేశాడు అక్కడికి అక్క నీ కోతి బురదలో పడ్డా బోర్లో పడ్డా నవ్వు అని బతులాడాం చివరికి గుంజీలు కూడా తీశాం ఇక మీద అసలు నవ్వరట అసలు ముందుకు రావాలి నాకు ఇష్టం పడిపోతే మీకు నవ్వులట ఇప్పుడు వాళ్ళు బురదలో పడతారు నువ్వు కిష్టమ్మ కలిసి నవ్వుదురు గాని ముందు నువ్వు కిందకి దిగు నేను దిగలే ఎవరో ఎక్కితే తోసేస్తాను కూడాను శివా నా మాట కూడా వినవా నువ్వేనా పెద్ద రాణివా నీ మాట వినటానికి లేకపోతే నీ మాట ఏమైనా సంగీతమా వినటానికి నేను విన్ను దిగను సరే దిగకపోతే అక్కడే కూర్చో నిద్ర వస్తే ఆ కొమ్మ మీద పడుకో నాకే నేను పోతున్నాను గౌరీ ఏమైందే గౌరీ పడిపోయింది అయ్యో ఏమైంది గౌరీ గౌరీ కూడా తిరగడం లేదు రే అలా చూస్తారేమిట్రా వెళ్ళి నీళ్ళు పట్టండి రా గౌరీ కర్మని నువ్వు దిగమనగా దిగుంటే నువ్వు ఇలా వెళ్ళేదానివే కాదు ఇలా పడుండేదానివే కాదు ఏదోని అనవసరంగా నా వల్ల నీకు ఇలా అయింది ఎలా అయింది అయితే ఇదంతా ఒట్టొట్టి నాటకం అన్నమాట చెట్టు మీద కోతి భావని కిందకి దింపడానికి ఆడిన నాటకం నీకు అన్ని నాటలాగా ఉంటాయమ్మా పెద్ద నాకు భయం వేసి ఎంత గాబరా పడిపోయినా తెలుసా నాకేదైనా అయితే నీకెందుకంత గాబరా మరి నువ్వంటే బోల్డ్ అంతా బోల్డ్ అంతా ఏమిటి బోల్డ్ అంటే ఏమిటో చెప్పాలి నువ్వు అన్ని తెలిసి అడుగుతావు బోల్డ్ అంత ఇష్టం సరేనా మరి ఆ ఇష్టం ఏమిటో చూపించు మరి ఇష్టమేలా చూపిస్తారేమిటి అదేమన్నా కిష్టం నాకు అనిపిస్తుందా చూపించడానికి చూపించాలంటే బోల్డ్ అన్ని పద్ధతులు ఉన్నాయి ముద్దు పెట్టి చూపించవచ్చు పెళ్ళాడి చూపించవచ్చు దగ్గరకు తీసుకొని చూపించవచ్చు అన్నింట్లోకి ఆగదే తేలిక ఇప్పటికి ఆ రకంగానే చూపిస్తాను ఎవరు చూడలేదు కదా ఎవరు చూడలేదు నాకు సిగ్గేస్తుంది బాబు అరే అంత చాటుగా ఉండి చూసేశారా నాకు తప్పే ఇష్టమా వచ్చేసే Thank you.
పెట్టు తల్లే కొండ ముత్తు కోమలాంగి కొబ్బరి ముక్క పెట్టు తల్లే కొబ్బరి చెట్టుకు కాయనిది కోతికి కూడా దొరకనిది టెంకాయో గుత్తొంకాయో నాకిచ్చుకోవా జోడు బిందెల పానకమంతా పోసిపోవా మాపటికొచ్చి నన్ను చూడు చీకటి తెచ్చి ముద్దులాడు భామ పల్లె భామ కౌగిలికొస్తే కమ్మని తీస్తా పక్కకు వస్తే పండొకటిస్తా భామ రావే భామ తొక్కల వేళ మొక్కుబడింది తీరుస్తాలే కొండ ముచ్చు కోమలాంగి కొబ్బరి ముక్క పెట్టు తల్లే చికాని పిచ్చొకటి ఉంది పిల్లకి తెలిసే పిలుపు ఒకటి ఉంది భామ కుర్ర భామ పిచ్చి ముదిరితే పెళ్ళవుతుంది పిచ్చి కుదిరితే ఇల్లవుతుంది భామ నవ్వే కంటికి వెలుగవుతుంటే నవ్వే ఇంటికి ముగ్గవుతుంటే భామ ఏమి ప్రేమ ముద్దో ముడుపో ఏదో ఒకటి కట్టేస్తావా ఇద్దరము ఇల్లైపోతే కట్టేస్తాలే ఓ కొండ ముచ్చు కొమలాంగి కొబ్బరి ముగ్గ పెట్టు తల్లే కొబ్బరి ముక్క పెడతారావా కొండ ముచ్చు కొమలాంగి కొబ్బరి ముక్క పెట్టు తల్లే చోరుడా నాగోజీ ఏం చేశాడు వీడు ఎవరూ గమనించిన సమయమున మందిర మధ్యమున మేజామీద గల పాత్రలోని ఫలమును దొంగిలించుకుపోబోయినాడు నేను కనిపెట్టి పట్టి కొట్టి పట్టుకు వచ్చింది సంతసించి తరించి తిని ఎరా జమీందారు మందిరమున దొంగతనం చేస్తావా ఇది దేవుడు లాంటి రాజావారుండే పవిత్రమైన దేవాలయం ఇక్కడ దొంగతనమా నికృష్టుడా ఆకలేసి తీసుకున్నాను బాబు ఇది దేవాలయమే అయితే నేను తీసుకునేంత సర్ల ఖర్చు బాబు సమాధానం చెప్పకు రాజావారు మీరు చేసిన మహాపరాధానికి వీళ్ళు చచ్చే వరకు కొట్టించాలి రాజావారు రాజావారు అమ్మాయి గారికి కోపం వచ్చింది రాణివారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అది వస్తున్నాం దివాన్జీ చావు కొట్టించడం కొనసాగించండి ఏమైంది అమ్మాయిలు గారికి ఏమైంది రాణిగారు అమ్మాయిలు గారికి ఏమైంది ఏమీ లేదండి తప్పు చేసిందని ఒక దాసిని అమ్మాయి కొడుతుంటే ఆయా మందలించబోయిందండి నువ్వెంత నీ బ్రతుకెంత రాజరక్తం ఉన్న మాకే నువ్వు నీతులు చెబుతావా అని కోపంతో మండిపడుతుందండి కరెక్టే బ్లూ బ్లడ్ గల అమ్మాయిలం గారిని ఓ పరమేశ్వరి మందలిస్తుందా తప్పే అదేమిటండి చిన్నప్పటి నుంచి పెంచింది కదా అందుకే కాస్త స్వతంత్రంతో ఏమిటండి మీరు కూడా అలా అంటారు వంశం రక్తం హోదా గల అమ్మాయిలం గారు ఇక్కడ ఓ పరమేశ్వరి ఇక్కడ ఈ పని మళ్ళీ ఇంకోసారి జరిగితే మేము సహించేది లేదు అమ్మాయిలం గారు కోపం తగ్గాక బయటకు వస్తారు మీరు వెళ్ళండి అంతా వెళ్ళండి మీరు ఊరుకో అనుపూర్ణ నువ్వు నన్ను మన్నించాలి అంత మాట అనుకు రత్నమాల అంత మాట అనుకు పద
ఇదిగో కదలకూడదు బొమ్మ వేసినప్పుడు బుద్ధిగా ఉంచోవాలి లేకపోతే బొమ్మ రాదు తెలుసా కోచాస్లో ఫోన్ కదా బొమ్మ వేస్తే కుదురుగా ఉంచోవేంటి హాయ్ బొమ్మ బాగా వేస్తున్నావే మరి ఏమనుకున్నావు నేను యదవని నాకేమీ చేయడం చేత కదా అనుకున్నావు కదూ చెప్పని బొమ్మని సరే గీసేగలను తెలుసా నిన్నేమో పండుగడు బొమ్మ బుజ్జిగడు బొమ్మ గీస్తాను ఇవాళేమో దీని బొమ్మ వేస్తున్నాను అదేం గొప్ప కాదు నిజంగా వేయడం వస్తే నా బొమ్మ వేయి చూద్దాం నీ బొమ్మ చిటికలో వేసేస్తాను అయితే వేయి మరి అయితే నువ్వు కదలకుండా గెంతకుండా నేను చెప్పిన నుంచోవాలి అయితే రా చేతులేమో ఇలా పెట్టుకో కదలకే చూసుకోవా रंगु तो राय मीद गीचिन बोम्मा एप्पटिकैना पोवच्चु कानी प्रेम तो मनसु मीद गीचिन बोम्मा एप्पटिकी पोदु तेलुसा तेलुसुले अंदुके अक्कड बोम्म गीसिना मनसुलो चेरुकुपोकुंडा नी बोम्मे गीसुकुन्नागा निजंगाना नाकु दिग्गेस्तुंदि बाबु एवरु वीळ्ळु निप्पल वकोर ఏం చేస్తుంటారు రాత్రికం మీద తిరగబడతారు రాజుని దూషిస్తారు తిరిగితే దోచుకుంటారు ఎదురు తిరిగితే తల తీసి మోలేస్తారు అబద్ధం దేవుడిచ్చిన నేల నీరు గాలి తిండి అందరిని అంటాం అవి మాకు ఉండాలంటున్నాం అది తప్పు కాదుగా నెమ్మది నెమ్మది వింటున్నారుగా రాజావారు వాళ్ళ మాటలు దేవుడు సృష్టించిన అన్నింటిలోనూ వాట అడిగే అధికారం వాళ్ళకు ఉంది అంటున్నారు దేవుడు సృష్టించిన నేల గనక దీని మీద ఉన్న ఈ మహల్ వాళ్ళదేనంటారు ఈ మహల్లో ఉన్న సింహాసనం కూడా వాళ్ళదేనంటారు మరి ఇంకా పోతే మహల్లో ఉన్న రాణి వారు కూడా వాళ్ళ తాలూకేనంటారు అయినా పంతులు పురాణాల్లో వీళ్ళ గురించి ఏమన్నారో చెప్పవయ్యా రాక్షసులు అన్నారు వీళ్ళని నాశనం చేయడమే దేవుడు అప్పట్లో పెట్టుకున్న కనీస కార్యక్రమం ఈ రాక్షసుల్ని మా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు చూపిద్దామని చూడడానికి వీళ్ళు ఏమన్నా కళాఖండాలు కాంతమణులు కాదుగా విశ్వాయుధం అగ్గేసి బుక్కి చేసేయండి చిత్తం మీకు కండబలం గుండెబలం దండిగా ఉంది గనక ఎదురు దెబ్బ తీయగలుగుతున్నారు తిరగబడగలుగుతున్నారు కానీ మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చేసి నిర్జీవుల్ని చేసేస్తే మా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటారు వీళ్ళని విడుదలో పడేయండి వేసే ముందు బోన్లో పెట్టి జంతువుల్లాగా మన రాజ్యం అంతా ఊరేగించి మరి విడుదల వేయండి తీసుకెళ్ళండి విప్లవకారుల్ని చూడండి కుక్కలా బంధింపబడ్డారు ఏనాడైనా ఎవరైనా జమీందారు గారికి ఎదురు తిరిగితే ఇదే గతి పడుతుంది జమీందారు గారే దేవుడు వారినే కొలవాలి వారినే తలవాలి జమీందారు గారికి జై 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 నేను ఏం చేశానంటే అంత గట్టిగా కొట్టం చెల్లించావు ఇంకా గట్టిగా కొట్టాలి నువ్వు చేసే పనికి కొబ్బరిముక్క దండం తప్ప కాదు ఉనక వచ్చినట్టుగా జమీందారికి జై జమీందారికి జై అని అరవడం తప్పు మరి ఆ గృహాభ్యంత ఇచ్చారుగా వాళ్ళందరినీ పిలిచి కొత్తంజలి కొట్టు వాళ్ళు జమీందారు తొత్తులు ఆయన ఎంగిలి మెతుకులు ఎరుగుతున్న కుక్కలు వాళ్ళు అరిచారు కదా అని నువ్వు అరుస్తూ తైతక్కలాడతావా అయితే చెప్పాలి గాని కొట్టమేంటి కొబ్బరి చిప్పు చూడు మట్టి పడిపోయింది నువ్వు తినే కొబ్బరి ముక్క మట్టిలో పడిపోయిందని నీకు కోపం వచ్చింది బాధ కలిగింది అవునా అలాగే ఆ ప్రభువు ప్రభుత్వం మన నోటి దగ్గర కూడుని నేలపాలు చేస్తున్నారు మన బతుకులు మట్టిపాలు చేస్తున్నారు ఆ బంధించబడిన వాళ్ళు మనలాంటి వాళ్ళే వాళ్ళ మీద దాలి చూపించాలి అంతేగాని జమీందారికి జేజేలు చెప్పకూడదు అలాగా మరి వాళ్ళు జమీందారికి అంటే మనం ఏమనాలి జమీందారు అని వాళ్ళు అనగానే
నశించాలి అని మనం అరవాలి. ఓ అరే పండు బుజ్జి రండి రండి. చిచి తినిపోతా. అరే మరేమో నేను ఇప్పుడు జమీందారు అంటాను, మీరంతా నశించాలి అన్నాను. జమీందారు 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 రండిరా జమీందారు నశించాలి జమీందారు నశించాలి. భూపతి రాజా వారి బిడ్డ పుట్టినరోజు కోసం మేము మళ్ళీ పన్నులు కట్టాలా? ఇది చాలా అన్యాయం. ఏమిటి అన్యాయమా? అర్థం లేకుండా మాట్లాడకు. వేదాలు పురాణాలు ఏమని ఘోషిస్తున్నాయో తెలుసా? భూపతి అనగా భూమికి భర్త అంటే రాజు. ఆ రాజు మాట వినడమే న్యాయం, కాదు అనడం అన్యాయం. కనుక రాజావారు ఆజ్ఞాపించినట్టు మరోసారి పన్నులు చెల్లించి తీరాలి. కానీ రాజావారు మాత్రం ప్రతి నెలా పన్నులు కట్టించుకుంటూనే ఉన్నారు. కష్టపడో బాధపడో భయపడో ఎదురు చెప్పకుండా కడుతూనే ఉన్నాం. అంతటితో ఆకుండా తమ వినోదాలకి విలాసాలకి సరదాలకి సంబరాలకి కొత్త పన్నులు సృష్టించి ఇలా ప్రజల మీదకి దారుణంగా దాడి చేయడం దైవం దృష్టిలో దుర్మార్గం బాబు. చూడు రాజే దైవం, వారి మాటే వేదం. దైవమే అయితే దయ చూపాలి, చల్లటి మనసుతో దీవించాలి. అంతేగాని ప్రజలను ఇలా పీడిస్తూ పాలించకూడదు. తల్లికి తంపకం, ప్రభువుకి పరిపాలన ఎలా చేయాలో చెప్పడం చేపకి ఈత నేర్పడం లాంటిది. నువ్వేం చెప్పనక్కర్లేదు. బిడ్డల్ని బాధించే తల్లికి ప్రజల్ని హింసించే ప్రభుకి బుద్ధి చెప్పి తీరాలి. బుద్ధి చెప్పాలని నువ్వు ఒక బుద్ధుడిలా బయలుదేరితే ఏం జరుగుతుందో తెలుసా? ఏమిట్రా జరిగేది? ప్రజల్ని పాలించడం తెలియక అధికారం ఉంది కదా అని దోచుకుంటూ, అవకాశం ఉంది కదా అని అన్యాయాలు చేస్తూ, ఒళ్ళు మరచి కళ్ళు మూసుకుపోయి గద్దెనెక్కి రాబందుల్లా పీకుతూనే ఏ పెద్దలైనా ఎక్కువ కాలం ఎత్తు మీద ఉండలేరు. ప్రజలు శివమెచ్చారంటే అలాంటి ప్రభుత్వాలు నేల రాలిపోతాయి, నామరూపాలు లేకుండా పోతాయి తెలుసా? ఆడపిల్ల మీద రాని ప్రతాపం మేమంతా చెప్పదలుచుకుందే తను చెప్పిందిరా. మేము ఈ కొత్త పన్ను కట్టమని వెళ్ళి మీ ప్రభు గారు చెప్పుకో. అవును, మేము పూజారి గారు చెప్పినట్టు పన్నులు కట్టమని మీరంతా కట్టగట్టుకుని అరిస్తే అదేదో శుభవార్తలా పట్టుకెళ్లి రాజావారికి చెప్పడానికి కాదురా మేము వచ్చింది. మీరంతా ఎలా కట్టరో తేల్చుకుని మీతో బలవంతాన్ని కట్టించుకుని మరీ పెడతాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడికే తప్పలేదు హింస మార్గం. మానవ మాత్రం మనయంత కానివ్వండి హింస. అంతా వినండి, మేము ఈ రాత్రికి ఊరి బయట మకాం వేస్తున్నాం. మాకు తోడుగా మీకు పెద్ద మార్గదర్శి అయిన ఈ పూజారి కూడా మాతో పాటే ఉంటాడు. ఈ రాత్రికి రాత్రి మీరంతా పన్నులు తీసుకొచ్చి ఇచ్చారా? సరే, లేదా తెల్లారేసరికి ఈ పూజారి బ్రతుకు కూడా తెల్లారిపోతుంది, గుర్తుంచుకోండి. మనం చేతగాని తోటల్లా చేతులు కట్టుకుని తలదంచుకుని ఉంటే వాళ్ళు ఇలా దారుణాలు దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. ప్రజలంటే పశువులు కాదు, నోరెత్తకుండా ఉండటానికి. ప్రజలంటే నీ తొత్తులు కాదు, నీ కాళ్ళు ఒత్తడానికి. ప్రజలంటే శక్తి, కలుసుకుంటే ప్రళయంలా నీ మీద పడుతుంది, విలయంలా నిన్ను నాశనం చేస్తుందని ఆ ప్రభువుకు తెలియజేయాలి. అందుకని మనందరం ఏకమై వెళ్ళి ఆ భటుల వర్తం పట్టి మన ఊరికి పెద్ద మనందరికీ దేవుడైన పూజారిని విడిపించుకోవాలి. అవును, అయితే గౌరీ మనం ఇప్పుడే బయలుదేరదామా? అవును, మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వాళ్ళంతా తెలుసుకోవాలి. పదండి, ఆ గుర్రాలు నా కొడుకు సరే తేలుద్దాం. ఓ తరగతి టెంకాయలా బద్దలైపోవాలి. మదంతా మనమే చేసేసుకుంటున్నాం, పాపం పూజారైన మరిచిపోయాం. రాలా అక్షతులు వారు కృష్ణార్పణమని చెప్పి దీన్ని ఆచమనం చేసేయండి. పుచ్చుకోండి, మందు పుచ్చుకుంటే మరీ అమ్మ లేదు. వెగడి ఉందా? రే కోడికెళ్ళి పట్టు తిని తొడండి, వీడు పొగరణగాలంటే తాడు శుభ్రంగా వచ్చి ఎంత గౌరీ పూజారాయిని గురి దగ్గర తీసుకెళ్దామా? వద్దుబా, పాపల చేతుల్లో మలినమైన నన్ను నా స్వామి మందిరంలోకి తీసుకువెళ్ళొద్దు. పోయే ముందు ఆలయాన్ని అపవిత్రం చేయలేను. పూజారయ్యా,
నాకు ఊహ వచ్చిన నాటి నుంచి నువ్వే నాకు లోకం. ఇప్పుడు ఈ లోకంలో నన్ను ఒంటరిగా వదిలిపోతావా? నీకైనా నాకైనా ఎవరికైనా అండగా ఉండేది ఆ దేవుడు ఒక్కడేనా? కనిపించకుండా కాపాడడానికి ఆ దేవుడు ఉంటే, కనిపిస్తూ నీకు తోడుగా ఉండడానికి ఈ శివుడు ఉంటాడు. పూజారయ్యా, ఆ దుర్మార్గుని అన్యాయంగా పోతున్నాను ఆయన. నా స్వామి సన్నిధికి పోతున్నాను. ఇక ముందు నుంచి నా స్వామి ఆలయాన్ని, గౌరిని, మన ఊరిని భద్రంగా చూసుకో. గౌరీ, పూజరయ్యపోయాక గుడంతా చీకటినట్టుంది. ఏం చేయాలో తెలియటం లేదు. మనం ఎట్టా బతుకుతామో తెలియటం లేదు. శివా, ఏ దీపమైనా ఎల్లకాలం వెలగదు. ఏదో నాడు నూనె అయిపోయి ఒత్తి కాలిపోయి ఆరిపోతుంది. అంత మాత్రాన అంతటా చీకటైపోదు. పోయే ముందు ఆ దీపం వెలిగించిన చిన్న దీపాలు పెద్దగా వెలగాలి, అంతా వెలుగు నింపాలి. అవును శివా, దీపం లాంటి పూజారయ్యా ఆరిపోయే ముందు నీకేం చెప్పాడు? శివుడు నీ గుడిని, దేవుణ్ణి, గౌరిని, ఊరిని నువ్వే చూసుకోవాలని చెప్పాడు. అవునా? అవునే. రేపొద్దున్నీ పూజారయ్య చేసే పనులన్నీ నువ్వే చేయాలి. ఊరికి పూజారయ్య లేని లోటు నువ్వే తీర్చాలి. అంత పెద్ద పని నేను చేయగలనంటే? శివా, లోకంలో మనిషి తలుచుకొని పట్టుదలగా ప్రయత్నిస్తే చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. నా మాట విని పొద్దున్నే లేచి ముందుగా చెరువులో స్నానం చేసి పూజారా ఇలాగా సూర్యుడి ప్రార్థన చేయి. ఏ ఏమిటి దివాన్జీ మీరనేది? ఆ పల్లెలోని ప్రజలు మన అనుచరుల మీద దాడి చేసి తరిమి కొట్టారా? అసలు అది మన రాజ్యంలో పల్లెనా? ముమ్మాటికి మన పల్లె. ఆ మనుషులందరూ మన కాళ్ల కింద కుక్కలే. కాకపోతే తమ ధర్మ పరిపాలనలో బాగా సుఖపడిపోయి తిన్న తిండి అరక్క కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు కొవ్వెక్కిపోయి వాళ్ళు ఏమెక్కి ఎలా ఉన్నారో మాకు అనవసరం. మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. ఈ దక్షిణాది పల్లెలో బయలుదేరిన తిరుగుబాటు నేపుండు ఉత్తరాది పల్లెలకు ప్రవేశించిందనుకోండి, అది బ్రహ్మ రాక్షస అయిపోతుంది. దాంతో మన పరిపాలన బజారును పడిపోతుంది. మీరు వీధిలో పడిపోతారు. మీ మీద నుంచి జనం నడిచొచ్చేసి మహలంతా ఆక్రమించేసి. ఆపండి, మమ్మల్ని భయపెట్టే భవిష్యత్తు గురించి మాకు చెప్పకండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. దయాదాక్షిణ్యాలు వదిలిపెట్టేసి తిరుగుబాటుకు పుట్టిగలైన ఆ పల్లెను పాతాళంలోకి తొక్కేయాలి. అయితే తొక్కేయండి, ఇది మా ఆజ్ఞ. ఎవరు చేశారు ఎంత ఘోరం? పండు, రే పండు, రే మాట్లాడుకుంటురా, రే పండు. మాట్లాడలేదు, ప్రాణాలు పోయి ఉంటాయి. కృష్ణమ్మ, అరే బుజ్జి బుజ్జి,
రేపుజీ నువ్వేనా మాట్లాడరా? ఎంత రక్తమో చిట్టమ్మా, చిట్టమ్మా, చిట్టి నువ్వేనా మాట్లాడవే? ఏమైందే ఇంత ఘోరంగా వచ్చేశారు? గౌరీ, గౌరీ, ఏమిటి గౌరీ, ఎవరు చేశారు ఈ పని? గౌరీ, ఎవరు గౌరవం చేశారు? కక్ష కట్టిన జమీందారు మనుషుల్ని పంపించి మన పల్లెని వల్ల కడు చేశాడు. అడ్డం వచ్చేది పసి పిల్లల, ఆడపిల్లల, తల్లులాడి కూడా చూడలే శివా. ఆ రాక్షసులు మరి ఏం తప్పు చేశాం గౌరీ? ఏం పాపం చేశాం? రాక్షసులు ఏ రాజ్యంలో? ఈ భూమి మీద మనం పుట్టడమే తప్పు. ప్రజలకు మేలు చేస్తామని, వెయ్యి కళ్ళతో చూస్తామని చిన్న చూపు చూస్తే కాలరసే ప్రభుత్వం. నీడలో మనం బతకడమే మన తప్పు. ఈ రోజులు పోవాలి, మనల్ని మనమే పాలించుకోవాలి. అప్పుడే అప్పుడే శివా. గౌరీ, గౌరీ, నువ్వు లేకపోతే నేను ఎట్ట బతికేది? పైకెళ్ళి ఆ ప్రశ్న దేవుణ్ణి నేను అడుగుతాను. ఈ లోకంలో దుర్మార్గుడైన ఆ జమీందారుని నువ్వు అడుగు. తల్లులు లేని బిడ్డలు, భర్తలు లేని భార్యలు, దిక్కు లేని దేనిలో ఎలా బతకాలని ప్రశ్నించు. ప్రేమకి ఎప్పుడు చావు లేదంటారు. నేను బతికే ఉంటా. చల్లగాలినే నిన్ను తాకుతూ, పండు వెన్నెలై నిన్ను చోకుడుతూ, ఆకాశమై నీకు నీడలా ఉంటూ, నీకోసం ఎప్పటికీ బతుకుతా శివా. ఇవాళ నాకు పువ్వేది తెచ్చాను గౌరీ. నేడు చాలా సుదినం. కారణం, శ్రీ శ్రీ భూపతి రాజావారి ఏకైక పుత్రికారత్నం కుమారి మాలినీదేవి 18 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 19వ ఏట అడుగు పెట్టింది. నా పేరు శివుడండి. ఇదేమో కిష్టం అండి. నేను మీ జమీందారు గారిని చూడాలి. మీ వాళ్ళందరూ మా ఊరిని నాశనం చేశారండి. నేను జమీందారు గారిని చూడాలి. నేను జమీందారు గారిని చూడాలి. అతను భలే కామెడీ చేస్తున్నాడే. ఈ వినోద కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారా డాడీ? మేము కాదే, మన దివాన్జీ గారు ఏర్పాటు చేశారు. లేదు లేదు, రాకుమారి ఆనందం కోసం మా నాగూజీ ఏర్పాటు చేసుకుంటాడు. లేదు జనక, ఈ నీచ కార్యక్రమం కొనుకు నాకు నువ్వు రమంతో సంబంధం లేదు. అయినా నువ్వు తక్షణము తేల్చదు. ఏమిరా, ఏమిది? మా ఊరిని ఎంతకంటే నాశనం చేశారు. మా పండుగడు, బుజ్జిగాడు, చిన్న పిల్ల కదండి, వాళ్ళు కూడా చంపేశారు. మా గౌరీ అందరికీ సాయం చేసే మంచి పిల్ల కదండి, దానికి దేవుడు పూజలు తప్ప ఇంకేమీ తెలియదు. దాన్ని కూడా చంపేశారు, పాపం కదేంటండి. మా చాలుడా, మత మదోన్మత్తుడవై సభా మర్యాదలు మరిచి చిరించి నిన్ను భరింపదగలా? ఆగ్రహో దగ్గర మహో దగ్గర జ్వాలామాలసుంటారై. అయ్య బాబోయ్, జమీందార్ గారు మీరే అనమాట. తప్పమ్మా, అలా నవ్వకూడదు. అవతల పో. చిట్టమ్మా, జమీందార్ గారికి దండం పెట్టు.
మర్కటములను మత్తేభములను దించుటకు. ఇది ఏమని జంతు ప్రదర్శనశాల అనుకుంటావా? లెమ్ము జమీందారు గారు, లెమ్ము జమీందారు గారు, మీరే పొమ్మంటే ఇంకే వద్ద చెప్పుకోనండి. ఏమండి బొమ్మ ఏమండి గుడ్ అమ్మ దొంగ నేను కనిపెడతానో లేదో అని కాదు. ఇదిగో గౌరీ, నువ్వు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే కనిపెట్టేయగలను తెలుసా? గౌరీ, ఈ వేషాలు బలేకున్నావు. అయ్యి బాబోయ్, ఇవన్నీ బలేకున్నాయి. అయ్యి బాబోయ్, ఏంటో మన నూరే చెల్లిపోయావు నువ్వు. రాజావారు, గౌరీ గౌరీ అని ఎగబడుతున్న వీళ్ళు ఊరుకుంటే మిమ్మల్ని గవరయ్యో గరటయ్యో అని పిలిచి చంకెక్కేసేటట్టు ఉన్నాడు. అసలు మా అమ్మాయిలం గాని నీచుడు తాకడమా? తాకిన వాడి చేతుల్ని కట్టే ఖండించండి. గౌరీ, నీచుతులు తాకించమంట. నా కరవారములకు నీ శిరము, దాని వారము ఖండములగును. గౌరీ గౌరీ, నా లాగిల్ పోతా చూడు గౌరీ, గౌరీ పోతా చెప్పు గౌరీ. ఆగండి డాడీ, ఈ ఉత్సవ సందర్భంలో నాకు అతని కార్యక్రమం బాగా నచ్చింది, నవ్వొచ్చింది. మరి కాసేపు తోటలో నేను అతనితో ఆడుకుంటాను, నాకు ఇవ్వండి ప్లీజ్. కానీ అమ్మాయిలు గారు. డాడీ ప్లీజ్, అతను నాకు ఇవ్వండి, కాసేపు ఆడుకొని ఇచ్చేస్తాను. ఆల్ రైట్, బట్టులారా అతన్ని తోటలో విడిచిపెట్టండి. సరేనా అమ్మాయిలు గారు. గౌరీ, నువ్వు నిజంగా గౌరీ కదూ? ఇందాక వాళ్ళందరూ చూస్తున్నారు కదా అని నువ్వేం తెలియనట్టు అడ్డించావు కదూ. చెప్పు గౌరీ, శివుడు కదేంటి అంత తెలియనట్టు చూస్తున్నావు? మాట్లాడు గౌరీ. నేను గౌరీని కాదనుకో. అలానే గౌరీ, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నిజంగా గౌరీవే. నీకు తెలుసు మన ఊరు అల్లకడైపోయిందని. పాపం పండుగడు బుజ్జిగడు కూడా చచ్చిపోయారు. గౌరీ, జమీందారు ఎందుకు అలా చేస్తారో అడగాలి. మనకు అన్యాయం చేసినందుకు వాళ్ళ న్యాయం అడగాలి రా గౌరీ. సరే 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 సరే, నువ్వు చెప్పినట్టు అన్ని చేద్దాం, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేసి నన్ను నవ్వించాలి. అలాగే గౌరీ, నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పు గౌరీ చెప్పు. మళ్ళీ ఇతని చెవులో పువ్వులు పెట్టు. ఇప్పుడు ఆ కోతి పిల్లల కుప్పి గంటలు వేసి ఆడాలి గౌరీ. నేను కోతిని ఆడించే మనిషిని అన్నమాట. నేను కొడుతుంటే నువ్వు కోతిలాగా ఎంతాలి. ఓకే కూర్చో కూర్చో. గెంతు గెంతు పల్టివే. ఓ ఆగు 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 ఆగు, అమ్మాయి గారికి దండం పెట్టు పెట్టు దండం పెట్టు. ఓకే గెంతు గెంతు. ఇదేంటి లక్ష్మి? వద్దని చెప్పు గౌరీ. గౌరీ ఏంటి గౌరీ, వద్దని చెప్పు గౌరీ, వద్దని గౌరీ. అమ్మాయి వద్ద అమ్మాయి ఊరుకో. ఏంటి గౌరీ నువ్వు? నువ్వు గౌరీ కాదు, గౌరవ అయితే మాకు ఇష్టం. నువ్వు కొట్టు, నువ్వు తెలియనివి, రాక్షసివి, పిశాచివి. నేను ఒరే దుష్ట భూయిష్ట త్రస్త కనిష్ట రాజవంశ చిన్నారనే కుట్టుచుంటివా? కుసుమ కోమలాంగిరే గాయపడుతూ నొప్పుదువా? నీకెంతటి కండ కావరము? వీడెంత, వీడు బ్రతికెంత, నా మీద చేసుకుంటాడా? రక్తం కారేటట్టు కొట్టు. కావండి
వీడిని పితృదేవులు ఏర్పరిచిన విడిదికి పంపుడు. అధములని పాలకులని పాలితులని ఏలికనే చీలికలకు కారకులవు కాలంలో కలికాలంలో ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా కూర్చున్నాడా చిరంజీవి శిలగా తాను గుడి లోపల కూర్చున్నాడా రాజు నన్న మనిషిని చూసి బూజు పట్టిపోతున్నాడా కాలమని కర్మమని దీనులమని హీనులమని తలవంకే కలుపు కాలంలో కలికాలంలో ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా దేవుడు కోసిన ఊపిరి ఆ దేవుడికే ఉరి అయితే ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా ఆ
ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా చూస్తూ ఊరికేను వసలేవు నువ్వు రాయవే తప్ప నిజంగా లేవు 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 చూడు బాబు దేవుడు ఉన్నాడు ఎవరయ్యా మీరు ఎక్కడున్నాడు ఆ దేవుడు మనిషి శరీరంలో ఉన్నాడు మనిషి శక్తిలో ఉన్నాడు మనిషి ఆత్మలో ఉన్నాడు మనిషి ఆశయంలో ఉన్నాడు చిత్తంలో ఉన్నాడు చిత్త శుద్ధిలో ఉన్నాడు ఉంటే మరి బయటికి రాడే కృషి సాధన ప్రయత్నం ఉంటే నీ శక్తి రూపంలో బయటికి వస్తాడు ఎప్పుడు వస్తాడు వచ్చి ఎప్పుడు ఆ భూప జమీందారిని ఆ జమీందారు మనుషుల్ని ఆ దివాన్ బానోజీని ఎప్పుడు నాశనం చేస్తాడు వాళ్ళు నీకు అన్యాయం చేశారా అవును బాబు గారు కాస్త కుస్త కాదు చాలా అన్యాయం చేశారు అసలండి నా పేరు శివుడు మాది పల్లెటూరు ఆ దైవశక్తి ప్రభంజనమై ప్రళయమై ఆ దుర్మార్గుడు భానోజీని ఆ దౌర్భాగ్యుడు భూపతిని సర్వనాశనం చేసి నీ కక్ష నా కక్ష కూడా తీర్చాలి మీ కక్ష అంటే వాళ్ళు మీకు అన్యాయం చేశారా అసలు ఎవరు బాబు మీరు మీకేం అన్యాయం చేశారు చెబుతాను శివ నా పేరు రవీంద్ర భూపతి జమీందారు జమీన్లో ఒకప్పుడు ఉండేవాడు జమీందారీ వ్యవస్థకి తలవంచని నేను స్వతంత్ర భావాలతో బ్రతికేవాడు ప్రజాప్రభుత్వం కోరేవాడు ఖడ్గ విద్యల్లోనూ మల్ల విద్యల్లోనూ మహావిద్యల్లోనూ ఆరితేరిన నేను నా ఆశయ సిద్ధి కోసం ఒక గురుకులం స్థాపించాను యువకుల్ని శారీరకంగాను మానసికంగాను చైతన్యవంతుల్ని చేశాను ఏమిటి పొన్నా నువ్వు చెప్పేది నిజమండి రత్నమాలకి ఇప్పటికే రెండు కాన్పులు పోయాయి కదా తిరిగి గర్భవతైన ఆమె ఈసారైన బిడ్డను కనకపోతే ఆ జమీందారు గారు ఆమెను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటారట జమీందారి మనస్తత్వే అంతపూర్ణ స్వార్థానికి పుట్టిల్లు తమ వంశం నిలబడాలనే స్వార్థం తప్ప తమను నమ్ముకున్న ఆడది ఏమైనా బాధపడరు అందుకే ఆ వ్యవస్థ అంటేనే నాకు కోపం ద్వేషం అందుకే నిన్ను కూడా ఆ చాయలకు వెళ్ళొద్దనేది నేను వెళ్లేది వాళ్ళు జమీందారులని కాదు వాళ్ల ప్రాపకం కావాలని కాదండి రత్నమాల నా చిన్ననాటి స్నేహితురాలు తన కష్టం సుఖం చెప్పుకునేది నా ఒక్కదానికేగా అందుకే తోటి ఆడదానిగా తనకి ఆధారంగా ఉండడానికి ఆ దివాణానికి వెళ్లేది అందుకే అన్నారు ఆడ మనసుకి జాలి ఎక్కువ అని అన్నట్టు ఆ దివాన్ భానోజీ మీకోసం కబురు చేశాడు ఆ జమీందారు తుత్త స్వార్థానికి రూపం దుష్టత్వానికి ఆకారం వాడు నాకెందుకు కబురు చేసినట్టు ఎందుకు కబురు చేశానా ఒకసారి నీకు సూచించిన ఒప్పందానికి నిన్ను ఒప్పుకోమని చెప్పడానికి ఏమిటా ఒప్పందం స్వశక్తి స్వతంత్ర భావాలు ఏ రాచరికానికి లొంగిన వ్యక్తిత్వం ప్రతి యువకుల్లోనూ పెంచాలని ప్రయత్నించే నా గురుకులాన్ని మూసివేయమనే గాని ఒప్పందం నేను ఆ యువకులు నియంతృత్వం నడిపే ఒక వ్యక్తికి ఆ పరిపాలనా వ్యవస్థకి నీలాగా దాసోహం అంటే ఆభరణాలు ఐశ్వర్యాలు నాకు ఇస్తానని చెప్పడమే గాని ఒప్పందం అవును రవీంద్ర అయితే అప్పుడు చెప్పిన జవాబే మళ్లీ చెబుతున్నాను నీ జమీందారు ఒక స్వార్థపరుడు నియంత అతనికి లొంగి బతికేది చేవ చచ్చిన వాళ్ళు వయస్సు మళ్లిన వాళ్ళు ఎముకలు కుళ్ళిన వాళ్ళు ఆ పైన స్వార్థంతో బ్రతికే నీలాంటి అవకాశవాదం అలాంటి వ్యక్తులతో పుచ్చిపోయిన మీ పాలకవర్గాన్ని నేను లెక్క చేయను అంతేకాదు కొత్త నెత్తులతో కొత్త శక్తులతో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలని నా తపన నా దీక్ష అందుకే అభ్యుదయ భావాలు కలిగిన యువకుల్ని అన్ని విధాలా శక్తివంతులుగా తయారు చేస్తున్నా నేను ఆశించే మహోదయం ఏ నాటికైనా వచ్చేట్టు చేస్తా రవీంద్ర ఆ ఉదయం వచ్చేలోగా నువ్వు అస్తమిస్తే అస్తమించిన రవి తిరిగి ఉదయిస్తాడని తెలియదా అయితే నేను చెప్పిన ఒప్పందానికి నువ్వు ఒప్పుకోనంటావు ఒప్పుకుంటానని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్ రవీంద్ర తాటాకు మంటల్ని ఆర్పడం నాకు బాగా తెలుసు డబ్బుకు నువ్వు అమ్ముడుపోనంత మాత్రాన ఈ లోకంలో ఇంకెవడో అమ్ముడుపోడు అనుకోకు నిన్ను కొనలేకపోయినా నువ్వు తయారు చేసిన నీ శక్తుల్ని కొనేస్తా నా దగ్గర అన్ని విద్యల్లోనూ ఆరితేరిన ఐదుగురు అఖండుల్ని అతను డబ్బుతో కొనేశాడు వాళ్ళని అన్ని విధాలుగా తీర్చిదిద్దాను గాని వాళ్ల మనస్సుల్లోని ఆశని పోగొట్టలేకపోయాను జమీందారుకి నేను విప్లవకారినని దోపిడీగాడినని దేశానికి ప్రమాదమైన వాడినని అతను నూరిపోస్తున్నట్టుగా నాకు చూజాయిగా తెలిసింది
అయినా నేను లెక్క చేయలేను. ఇక నా ఇంటి దగ్గర పూర్ణ, త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి. నీ రక్తం పంచు పుట్టిన కవలల్లో ఒక పాపని జమీందారునికి ఇచ్చేస్తావా? ఏమండి, రత్నమాలకి చనిపోయిన బిడ్డ పుట్టిందని క్షణాల క్రితమే తెలిసింది. అదృష్టవశాత్తు జమీందారు గారు ఊళ్ళో లేరు. ఆయన వచ్చాక ఈ విషయం తెలిస్తే తన జీవితం నాశనం అవుతుందేమో అని ఏడుస్తోంది. ప్రాణాలు తీసుకుంటుందేమోనని భయంగా ఉందండి. ఆమె జీవితాన్ని కాపాడడానికి, తన జీవితాన్ని నిలబెట్టడానికి ఓ బిడ్డనిద్దాం అనుకుంటున్నానండి. అమ్మగా నీ మనసు ఒప్పుకుంటుందా? అమ్మగా నా మనసును ఓదార్చడానికి నా దగ్గర బిడ్డుంటుంది. ఆడదానిగా మరో ఆడదాన్ని కాపాడడానికి ఇంకో బిడ్డ సాయపడుతుంది. మహత్తరమైన ఆమె త్యాగాన్ని కాదనలేకపోయా. ఒక బిడ్డని, జమీందారిని బిడ్డగా నిలపటానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. స్వాగతం రవీంద్ర, సుస్వాగతం. నీకొక శుభవార్త. భూపతి జమీందారు వారి మీద నువ్వు జరిపిన హత్యా ప్రయత్న నేరానికి నీకు మరణదండన విధించడమైనది. జమీందారు మీద హత్యా ప్రయత్నం నేను చేయలేదు. నేను చేశాను, నువ్వు చేసినట్టు నిరూపించాను. ఇది కుట్ర కాదు, కుశాగ్రత. అంటే మోసంతో గెలవాలనుకుంటున్నావా? రాజకీయ పాటలో గెలుపు ప్రధానం కానీ వంచనతో గెలిచావా మంచితో గెలిచావా అన్నది ప్రధానం కాదు. రవీంద్ర, ప్రజారాజ్యం రావాలని నీ శక్తితో నువ్వు ప్రయత్నించావు. నియంత రాజ్యమే ఉండిపోవాలని, ఆ నియంత నాగుప్పిట్లో ఉండాలని నా యుక్తితో నేను ప్రయత్నించాను, నేనే గెలిచాను. పొరపాటు పడుతున్నావు. నా చావు వలన గెలుపు నీది కాదు. ఎలా చెప్పగలవు? వ్యక్తి పాలనలో వ్యక్తి అంతరిస్తే ఆ పాలన అంతం అవుతుంది. ప్రజాశక్తి పాలనలో ఒక వ్యక్తి మరణించినా ఇంకా లక్ష మంది వ్యక్తులు ఉంటారు. ఒక రవీంద్రుడు చస్తే ఇంకా లక్ష మంది రవీంద్రులు ఉంటారు. వ్యక్తి పాలనలో ఆ వ్యక్తి తెలివైన వాడైతే ఒక రవీంద్రుణ్ణి కొనేస్తాడు, మరో రవీంద్రుణ్ణి దాచేస్తాడు, ఇంకో రవీంద్రుణ్ణి చంపేస్తాడు, ఒకరిని నొక్కేస్తాడు, మరొకరిని తొక్కేస్తాడు. అది ఎంతో కాలం సాగదు. ఒక వ్యక్తి ఎల్లకాలం అందరినీ అణిచి ఉంచలేదు. ఏదో ఒకనాడు కాళ్ల కింద అగ్నిపర్వతం ప్రద్దలవుతుంది, ప్రజాశక్తి హిమాలయాల ఎత్తుకు లేస్తుంది. అప్పుడు నీలాంటి స్వార్థపరుల పదవులు సముద్ర గర్భంలో కొట్టుకుపోతాయి. ఆ రోజు రాదు. చరిత్రలో రాని రోజంటూ లేదు. నేను వచ్చింది, నువ్వు చెప్పింది వినడానికి కాదు. విని అర్థం చేసుకోగలిగితే నువ్వు మనిషివే అవుదు. నేను మనిషినో కాదు అనే మాట అలా ఉంచి ఒకసారి వాళ్ళని చూడు. నువ్వు సృష్టించిన శక్తులే నీ ప్రాణాలు తీయబోతున్నాయి. నా ప్రాణాల కోసం కాదు, నా బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం పరుగు తీశాను. ఆ పాపని రామాపురం పక్క నదిగట్టున ఒక పూజారికి దొరికేటట్లు వదిలి పారిపోయాను. వెంటపడ్డ వాళ్ళు చివరికి నన్ను పట్టుకున్నారు. అతిశక్తివంతమైన నా చేతుల్ని గుర్రాలతో తొక్కించి వాడిని నిరుపయోగంగా చేసి నన్ను సచ్చినవాడిగా భావించి వెళ్లిపోయారు. బాబు గారు, మనోబలంతో కోలుకున్న నేను ఏ నాటికైనా ఏ విధంగానైనా ఆ మనుషుల్ని ఆ వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో బ్రతుకుతున్నాను. బాబు గారు, ఒక మాట అడగనా? తమరు రామాపురంలో వదిలేసిన పాప మాధవాచార్యని ఆయన పెంచుకుంటున్నాడు, తరువాత తెలిసింది. అయితే మీ కన్నబిడ్డ బాబు, నా గౌరీ, ఆ పాపి యాదవులు అన్యాయంగా ప్రాణం తీసేసిన నా గౌరీ, సరే బాబు సరే. ఆ రాక్షసుల వారి నుంచి కాపాడుకోగలిగిన ఆఖరికి వాళ్ళైనా బంగారు తల్లిని బలి తీసుకున్నారు. శివా బాబు గారు, ఆ కన్న బిడ్డ నీ ప్రాణమైన గౌరీ కోసం, నిన్ను పెంచిన నీ ఊరి రుణం తీర్చుకోవటం కోసం నువ్వు ఆ జమీందారీ వ్యవస్థని పురాతృత సహా పడగొట్టావు. అందుకు తగ్గట్టుగా నిన్ను నేను మరుస్తాను. నువ్వు సిద్ధమేనా? అలాగే బాబు గారు. వాళ్ళ కారణంగా బాధలు పడి నాశనం అయిపోయిన వాళ్ళ కోసం, వాళ్ళ వలన బతుకుండి బాధలు పడుతున్న వాళ్ళ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఎక్కడ ఉన్న నా గౌరీ మీద, ఎదురుగా ఉన్న ఈ శివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏమైనా చేస్తాను. ముందు శివుడి పాత్రలో పోయి అయ్యో పాత్ర నిండిపోయింది, ఇంకేం పడుతుంది? ఆ పాత్రలాగే నీ బుర్ర నిండా.
అక్కర్లేని అర్థం లేని ఆలోచనలు నిండి ఉంటే ఇక నేర్చుకోవాల్సిన విద్య ఎక్కడ పడుతుంది బాబు గారు? అవును సార్, నేర్చుకోవాల్సిన విద్య తప్ప మనసులోనూ మెదడులోనూ మరి ఏ ఆలోచన లేనప్పుడే విద్య త్వరగా అవుతుంది. దానినే ఏకాగ్రత అంటారు. అర్థమైంది బాబు గారు. ఏది నేర్చుకోవాలన్నా మనిషి మొదట తెలుసుకోవాల్సిన ఏమిటో అర్థమైంది. ఇప్పుడు నీకు విద్యార్థికి కావాల్సిన మొదటి లక్షణం అవి రా చెప్తా. ఇది ఏకాగ్రత అవలంబించే విధానం. అతని మనసులో ఏది నిలుపుకుని కూర్చున్నాడు అది తప్ప అతని మెదడులోకి ఏదీ రాదు. అతను నిలుపుకున్న ఆలోచన తప్ప ఏ శబ్దమూ అతని మెదడుకి సోకదు. చూశావుగా, అతని మెదడు అతని వశంలోనే ఉంది. అతను చెప్పినట్టు తప్ప మరొక విధంగా పనిచేయదు. మెదడులోని ఏకాగ్రతని ఇతను శరీరానికి అలవాటు చేశాడు. అంటే శరీరంలో అణువణువుకి ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం చేతిలో ఉన్న ఆయుధాన్ని తిప్పడం. అంటే శరీరంలో శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరించబడింది. ఇప్పుడు ఆ కర్ర ఎంత శక్తివంతం అవుతుందో చూడు ఆనంద. ఇమ్మును విరచగలిగిన శక్తి కర్రది కాదు, కర్రలో కేంద్రీకరించబడిన అతని శరీరంలోని శక్తి. ఇందాకటి వ్యక్తి తన శరీరంలోని శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరిస్తే ఇతను తన చేతుల మీద కేంద్రీకరించాడు. ఆ చేతుల శక్తి ఎలాంటిదో చూడు. చూశావా శివ? శివ, శక్తి అనేది ఎక్కడో లేదు. అణు అణువులోనూ పరమాద్భుతమైన శక్తి ఉంది. కోటాను కోట్ల అణువులు కలిసిన మానవ శరీరంలో అనంతమైన శక్తి ఉంది. అయితే సాధనతో, పట్టుదలతో, ఏకాగ్రతతో ప్రయత్నించి మెదడుని, మనస్సుని, శరీరాన్ని ఒకే బాట మీద, ఒకే కేంద్రం మీదకు తీసుకురాగలిగినప్పుడు మానవుణ్ణి ఏ ఆయుధము ఏమీ చేయలేదు. ఏ లోహంతో చేసిన ఆయుధమైనా ఆపలేదు. ఆ పరిధిని చేరుకోవడానికే మహావిద్యను నేర్చుకోవాలి. ఆ విద్యను నేర్చిన వ్యక్తి, ఆ శక్తిని సాధించిన వ్యక్తి సృష్టిని నడిపించే పంచభూతాలని తన అదుపులో పెట్టుకోగలుగుతాడు. ఆ మహావిద్యను నీకు నేర్పి నిన్ను అపరిమితమైన శక్తి కలవాణ్ణిగా, అతీత మానవుణ్ణిగా నేను తీర్చిదిద్దుతాను. కానీ బాబు గారు, నాకు అసలు ఏమీ తెలియదే. ఏదో కాస్త పాఠం గెంతరం తప్ప చాలు శివ, చాలు. పదములు పాడి నృత్యం చేయగలిగిన నీవు ఈ మహావిద్యను తేలిగ్గా నేర్చుకో. పరమశివుడు రౌద్రమూర్తి అయి ప్రళయతాండవం చేస్తే అందులోంచి అనలొద్దు. నటరాజమూర్తి ఆనంద తాండవం చేస్తే అందులోంచి నృత్యం పుట్టి, ప్రాణం తీసే శారీరక యుద్ధం, ప్రాణం పోసే శరీర నృత్యం కవలల్లాంటివి. సున్నితంగా ఇచ్చిన భంగిమ నృత్యమైతే, సునిశితంగా ఇచ్చిన భంగిమ శౌర్యమవుతుంది. మృదువుగా పట్టిన ముద్ర లాస్యమైతే, కటువుగా పట్టిన ముద్ర క్రౌర్యమవుతుంది. మెత్తగా వేసే అడుగు పద విన్యాసమైతే, కత్తిలా వేసే అడుగు పద ఘట్టన అవుతుంది. అందుకే చెబుతున్నాను, లయ తెలిసిన నీవు ఏకాగ్రతతో వీటిని ఆచరిస్తే అతి త్వరలో అరవీర భయంకర మృత్యు అవుతావు. తమ దేవునే నా కొండంత బలం. విజయోస్.
ఇవాల్టికి ప్రాక్టీస్ చాలు నాకు బోర్ కొడుతుంది ఏయ్ తొందరగా టవల్ తీసురా తీసుకొస్తాను అమ్మాయి గారు బుద్ధి లేదు దరిద్రపోహ నీ చండాలపు చేరుకొంగుతో నా ఫేస్ తుడుస్తావా అది కదమ్మా షడప్ నీ ఇలాంటి తక్కువ రక మనిషి ఒంటి మీద బట్టను నాకు తగిలించవా ఎవరు అనుకున్నావే నన్ను మా అంతస్తు ఏమిటి హోదా ఏమిటి అసలు మా పుట్టుకేమిటో కూడా తెలియకుండా ప్రవర్తిస్తావా అమ్మ మాలిని ఏమిటా మాటలు రాను రాను నీకు పొగరెక్కువుతుంది మమ్మీ నువ్వు నాకేం చెప్పకు మాట్లాడితే చాలు ఈ దరిద్రపుని సమర్థిస్తా అది నేను సహించను భరించను ఇక మీద ఇలా జరిగితే నేను ఊకలేదు లేదు నన్ను మన్నించు పూర్ణ కన్న ప్రేమను దాచుకోలేక అప్పుడప్పుడు బయట పెట్టే నువ్వు దాని ప్రవర్తన వలన మాటల వలన నువ్వెంత చిత్రహింస అనుభవిస్తున్నావో నాకు తెలుసు రత్నమాల నవమాసాలు మోసి నీ రక్తం పంచి దాన్ని నాకు ఇచ్చావు తనెవరో తన పుట్టుక ఏమిటో తెలియని మాలిని దాని మాటలతో నీ గుండెని కోత పెడుతుందని నాకు తెలుసు ఊరుకో రత్నమాల నువ్వెందుకు బాధపడతావు తన ఎన్ని మాటలన్నా నా బిడ్డ గనక నేను బాధపడ్డా అయినా తల్లి ఎన్ని కష్టాలు పడ్డా కోరుకునేది బిడ్డ సౌఖ్యమేగా తను గొప్పగా ఘనంగా బ్రతుకుతుంది నాకు చాలు ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం ఇదం శాస్త్రమిదం శస్త్రం ఇదం నాట్యమిదం వేదం ఇదం పూర్ణమిదం పరం ఇదం సర్వమిదం హితం అర్జునుడు పదం పడితే త్రినేత్రుడు ఆత్మబలానికి తోడుగా దేహ బలం ఉంటే మానవుడే మహామహుడు మరో శివుడు నేడు నరుడే హరుడు నారాయణుడి నాడు ఓంకారం ఒకటి ధనుష్ఠంకారం ఒకటి చలమజీరం ఇవి రెండు ఆంగికం ఇహ పరసం సాధకం నిటలాక్షుడు రక్షకుడై నటరాజే శిక్షకుడై నటనగాని సమరానికి నడచిరార రణధీర నరుడే హరుడు నారాయణుడి నాడు నరుడే హరుడు నారాయణుడి నాడు ఆత్మకు ఆకారం సుందరతర అంగాంగం ఆత్మకు ఆకారం ప్రకట జన్మ సంకేతం ప్రబుద్ధాత్మ సంసారం ఈ దేహం వేదిక రసనాట్యం చేయగా
నలిరార కరణానికి కర్మయోగి నీవేరా నరుడే హరుడు నారాయణుడి నాడు నరుడే హరుడు నారాయణుడి నాడు తపము సోకి గిర గిరని ధరదారు హిమ నిర్జరీ ఝరీ పాద సంగీతాల పలుకులకు నెన్నడులు మలకలై సౌవడులు కులుకులై పరలడుల సాగే పరవడుల సాగే తరంగిణుల ధక తై ధక చణుత చణు తరిగడత ధక తిత్తరంగుమలు తాళాలతు ఉత్సిష్టమగ్నిగా ఉమిసి మూడవ కన్ను తెరచి ఉత్తిష్ఠుడై యోగ నిర్విష్ఠుడై కర్మ సంవిష్ఠుడై ప్రళయ లయ నిష్ఠుడై లయలోన సృష్టినే సృష్టుడై వెలసేటి ఖండ పరశుర ఖండ ఖండ గమనాలతో గురువు గారు, మీ దయ వలన దీవెన వలన నాకే ఊహాతీతమైన ఎన్నో విద్యలు నేర్చుకోగలిగాను. మీరు సరికొత్త మనిషిగా సృష్టించిన నా మీద అధికారం మీది. నన్నేం చేయమంటారో సెలవీయండి. ఏ విద్యకైనా ఏ పరిశోధనకైనా ఏ మనిషికైనా పరమావతి మానవ జాతి శ్రేయస్సు. ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఉండాలి. ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా ఉండాలి. సమసమాజం నవ సమాజం ఏర్పడాలి. అలా జరగాలంటే అధికారం ఉండి అవకాశం ఉండి పేదలను దోచుకునే పెద్దలు నశించాలి. కష్టజీవులు నష్టజీవులు కాకూడదు. విలాసంగా ఒక్కడెక్కిన పల్లకీని నలుగురు మోసే పద్ధతి చెరిపేయాలి. ప్రభువులు ప్రజల మధ్య భేదం నశించాలి. జమీందారీ వ్యవస్థ కూలిపోవాలి. అంతా చేతులు కలిపి కష్టం సుఖం సమానంగా పంచుకొని ప్రగతి వైపు సాగిపోవాలి. శభాష్ శివ శభాష్. విద్యల్ని నేర్చుకోవడమే కాక విధుల్ని కూడా తెలుసుకున్నాం. శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎంతో ఎదిగిపోయావు. భానోజిని ఎదుర్కోబోయే నీకు రెండు ముఖ్యమైన విషయాలు తెలియాలి. చెప్పండి గురుదేవ. నా దగ్గర సమస్త విద్యల్ని నేర్చుకుని ధనాశకి లొంగిపోయి భానోజీ దగ్గర చేరిన ఐదుగురు అఖండులున్నారు. పంచభూతాల పేరుతో వాళ్ళు భానోజీ చేసే పాప పనులకు సహకరిస్తున్నారు. శక్తినే కాక యుక్తిని కూడా ఉపయోగిస్తే తప్ప వాళ్ల మీద నువ్వు ఎదురు దెబ్బతీయడం కష్టమని గుర్తుంచు. అలాగే గురుదేవ. మరొక విషయం, తనకు ఎదురు తిరిగే మనుషుల్ని జవం జీవం లేకుండా చేసి వాళ్ళ నెత్తుల్లో శక్తుల్ని అంతం చేసి బానిసలుగా మారుస్తున్నాడు భానుజీ. అలా మార్చే స్థావరాన్ని విడిది అని మారు పేరుతో పిలుస్తుంటాడు. అది ఎక్కడుందో తెలుసుకుని అక్కడ జడపదార్థాలుగా మారిపోతున్న మనుషులందరినీ రక్షించటం నీ ముఖ్యమైన బాధ్యత. తప్పకుండా ఆ బాధ్యత నిర్వర్తిస్తాను గురుదేవ. బయలుదేరు శివ. భానుజీ లాంటి వ్యక్తులతో పాటు ఆ వ్యవస్థనే హతమార్చు. ఈ లక్ష్యంలోనికి విజయం కలగాలని తలుస్తూ విజయ్ అనే పేరుతో నిన్ను పిలుస్తూ ఆశీర్వదిస్తున్నాను. విజయోస్తు. పంతులు, విడిదెక్కడా ఎలా ఉంటుంది అని తెగ సంబరపడిపోయేవాడివి. ఇదే విడిది. ఆ దెబ్బలు తినేవాళ్ళు మగపెళ్లి వాళ్ళు, ఒడ్డించేవాళ్ళు మనవాళ్ళు. ఇదేం విడిదండి బాబు? వేదాల్లోనూ పురాణాల్లోనూ కూడా చదవలేదు ఇలాంటి వింత ఏర్పాట్లు ఉంటాయని. ఇదిగో ఆ పురాణం కూతలు నా దగ్గర కూచావంటే నిన్ను ఆ పెళ్లి వాళ్ళలో కలిపేస్తాను. పద జనక విడిదేనగా ఆస్థలం పని
అచ్చట బంధించబడిన వారు మన శత్రువులని ఈ ఎరింగి ఉంటుంది. కానీ మీరు పర్వతో గుణపముతో త్రవకములు ఎందుకు జరుగుతుంటారు ఎరింగుజాల? కారణం ఏది? ఓరి దుష్ట భాష కనాకష్ట పుత్ర రత్నమా, నువ్వే భాష మానకపోతే నీ చేతికి ఓ గుణపం ఇవ్వవలసి ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది తవ్వడానికి గల కారణం. అట్లనే అయ్యా, వీళ్ళందరూ మనకి ఎదురు తిరిగిన వాళ్ళు కదా, ఇలా హింసించడానికి బదులు సంహరించడమే మంచిదేమో. అంతులు, ఎదురు తిరిగిన ప్రజలందరినీ చంపుకుంటూ పోతే కొన్నాళ్ళకి పరిపాలించడానికి ప్రజలమే గలవు. వాళ్ళను బంధించి చంపకుండా ఉంచి మనం చెప్పినట్టు వినేటట్టుగా మలుచుకోవాలి. ఆహా, అట్లనా? కానీ ఏ కాలంలోనైనా ఎవరో ఒకరు ఎదురు తిరిగే వాళ్ళు పుడుతూనే ఉంటారు కదా. అవును, వాళ్ళు పుడుతూనే ఉంటారు, వాళ్ళ కోసం చట్టాలు జైళ్లు పుడుతూనే ఉంటాయి. చూడు పంతులు, మనిషి అన్న వాడికి ముప్పొద్దులా తిండి పెడితే వాళ్ళు ఒక రకమైన పొగరు బయలుదేరుతుంది. దాంతో సమానత్వం కావాలంటాడు, విప్లవం రావాలంటాడు, రాచరికం పోవాలంటాడు, ఏదో మానవత్వం మట్టిగడ్డలు అంటూ సింహగర్జన చేస్తాడు. అలాంటి సింహాల్ని తిండి పెట్టకుండా మలమలా మార్చేస్తే జీవం చచ్చి జడ పదార్థాలా మారిపోతాయి. అలాంటి సింహాల్ని తోకలు ఊపుకు తిరిగే కుక్కల్లా తయారు చేసే ప్రదేశమే ఈ మన విడిదంటే. మహత్తరంగా సెలవిచ్చారు, అంటే వీళ్ళకి తిండి పెట్టరా? ఎందుకు పెట్టాం, దానికి ఒక పద్ధతి. అటు చూడు, చూశావా పంతులు, ఈ పరిస్థితి. ఉన్నది 200 మంది, మనం వేసేది 100 రొట్టెలు మాత్రం. ఈ సంగతి తెలిసిన ప్రతివాడు పక్కవాణ్ణి కొట్టి తన కడుపు నింపుకోవాలనుకుంటాడు. అందుకనే వాళ్లల్లో ఐకమత్యం చస్తుంది, అర్ధాకలితో ఉన్నవాడికి చైతన్యమే నశిస్తుంది. ఈ ఆకలి పోరాటంలో మానవత్వమే నశిస్తుంది, వాళ్ళు బ్రతికున్నా శవాలుగానే మిగిలిపోతారు. అదే కదా మనకు కావలసింది. ఏం చేశాడు ఈ ఉపద్రవుడు? అందరికీ తిండి సరిగా పెట్టకపోతే మనం పని చేయొద్దు, మొండికద్దామని సలహాలు ఇస్తున్నాడు దివాంజీ. అమ్మ ఉపద్రవా, సమ్మెలు చేయిద్దామనుకుంటున్నావా? దాన్ని మీరు సమ్మె అంటారో సాసం అంటారో నాకు అనవసరం. మాకు జరిగే అన్యాయాన్ని అహింసతో ఎదుర్కొనే నేను బోధిస్తున్నాను. సాఫీగా జరిగిపోయే చరిత్రలో కల్లోలాలు సృష్టించేది మీరే కాదు, చరిత్రను కొత్త మలుపు తిప్పుతాం, అధికారం చేసే అన్యాయాన్ని ఎదిరించి పోరాడతాం. ఆడతావు ఆడతావు పోరాడతావు, అవకాశం ఇస్తే నెత్తిలెక్కి డాన్స్ ఆడతావు. ఓ 4 రోజుల పాటు నిన్ను అందులో పడేసి రొట్టి నీళ్లు లేకుండా చేసి గొడ్డును బాదినట్టు బాధేస్తే రొట్టె ముక్క తినడానికి కూడా ఓపిక లేక చస్తావు. తీసుకుండా ఈ ఉపద్రవుణ్ణి. అయ్యా, అబ్బాయి గారి ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు, వాళ్ళు రాళ్ళు ఎందుకు కొడుతున్నట్టు, గోతులు ఎందుకు తవ్వుతున్నట్టు. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని ప్రసిద్ధి, ఖాళీగా ఉంచడం ఎందుకని వాళ్ళ చేత గోతులు తీయిస్తున్నాం. దొరికితే వజ్రాలు దొరుకుతాయి, లేదా గోతుల్లో వేలను వేసి పూజ చేస్తాం. జలక, వజ్రములు దొరికినచో వాటిని మనం జమీందారు గారికి ఇవ్వలేనా? వాడి ఖజానాలో ఉన్నది ఎలా తీయవలెనా నేను ఆలోచిస్తుంటే ఇయ్యవలెనా అంటాడేమిటి అమాయక దుష్ట భాషాప్రస్థ చక్రవర్తి. నేను అడవికే వేటకెళ్తాను, అక్కడ త్రిల్గా జంతువుల్ని వేటాడతాను. ఓహో, అది రాచరక్తం అంటే, అసలు ఆ రక్తంలోనే ఉంది ఆ వీరత్వం, ధీరత్వం, శూరత్వం, భిన్నత్వం, ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకతత్వం. పంతులు, ఈ మధ్య నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు, నిగ్రహించుకో నిగ్రహించుకో. రాజావారు, అమ్మాయి గారి కోరికను కాదనొద్దు, తప్పకుండా వేటకు పంపించండి. వాడివాంజీ, మర్చిపోయిందా మీకు? అడవిలో సింహాలు పులులు ఎలకలు పిల్లులు బలులు అనుకున్నారా? అవన్నీ అమ్మాయిలు గారిని పీకేసి విందు చేసేసుకుంటే. మనవి చేస్తా మనవి చేస్తా, అమ్మాయి గారిని ఒంటరిగా పంపిస్తావా? అరివీర భయంకరుడైన మా నాగోజీ తత్తర పరివారం అంతా ఉంటుంది. పైగా పురాణాల్లో వేటకు వెళ్లిన స్త్రీలకి ఎంతో గౌరవ ప్రతిష్టలున్నాయి. మాట్లాడవేం పంతులు? చిత్తం చిత్తం, ఈ విషయం వేట పురాణంలో స్పష్టంగా రాసింది. అంతెందుకు, అలాంటి సాహసవంతురాలు గనకనే ఆనాడు సత్యభామ శ్రీకృష్ణ పరమాత్ముడు మూర్చపోతే తన బాణాలతోటి దీపావళి రాక్షసుని సంహరించింది. దీపావళి రాక్షసుడు వాడేవాడు? మనవ చేస్తా, ఎవడైతే ఏం లేండి, రాక్షసుడికి పేర్లు మార్పు తప్ప రూపం గుణం ఒకటే కదా. కాకపోతే సత్యభామాదేవి వారి చేతిలో రాక్షసుడు మరణించిన రోజున జనం దీపావళి చేసుకున్నారు. అలాగే అమ్మాయి గారు కూడా సత్యభామాదేవి అంతటి అవ్వాలి అంటే మీరు తప్పక వేటకు పంపించి తీరా. అయితే ఆలోచిస్తాం. మేము వెళ్ళి తీరుతాం. ఏమిటి పితృదేవా, నేను వేటకెళ్తాయా? వేటనైనా అది ఏమైనా ఆట అనుకుంటా? మేమెడో సాహసింపదాలు. ఏడి షౌలే, నేనెందుకు చెబుతున్నానో బాగా అర్థం చేసుకో. ఏమైనా సరే నువ్వు
ఆ మాలినీ దేవితో అడవికి వెళ్లి తీరవలి. అరణ్యములన్న నాకు చిన్ననాట నుండి ఏదో తెలియని భీతి. ఆ మహావృక్ష సముదాయముల మధ్య శార్దూలములుండవచ్చు, మత్తేహములుండవచ్చు, భయంకరమైన సర్పరాజములుండవచ్చు. అవి మనకు బంధుమిత్రులు కావు కదా, ఒకవేళ అవి నన్ను చంపినచో చావు. చూడు, ఒంటరిగా ఉన్న ఆ రాకుమారిని వలలో వేసుకోవడానికి ఇంతకు మించిన అవకాశం రాదు. వల నాకు తమరు తెచ్చిచ్చినచో ఇత్తటమే వేయవచ్చును కదా. ఓరి దిక్కుమాలిన పుత్రమా, నీకు వక్రభాష తప్ప సక్రమమైన ఆలోచనే రాదు కదురా. రాకుమారి ఏమైనా చేప పిల్లనుకుంటేవిరా వల విసురుటకు. ఇదిగో వేటకాలమందు ఆమె పక్క పక్కనే ఉండి మంచి మంచి మాటలు చెబుతూ, ఇదిగో నీ దిక్కుమాలిన కృతక భాషలో మాత్రం మాట్లాడకు, మనిషిలాగా మాట్లాడు చాలు. ఇంటికి రాగానే ఆమెతో నీకు పెళ్ళవుతుంది, రాబో కాలమందు నువ్వు రాజు అవుతావు. రాజవు కార్యక్రమం మాత్రం బహుపసంతుగా ఉన్నది, మిగిలినదంతయు మిక్కిలి దుఃఖ భరితముగను కష్ట భూయిష్టముగను ఉన్నది. ఆయనను కాని పితృవాక్య పరిపాలనార్థమై ఆనాడు శ్రీరాముడు వనవాసము చేశాను, ఈనాడు నాగోజీ వనవాసము చేయబోచున్నాడు. జన్మదాత నన్ను దీవించి పంపుడు. రాకుమారి, ఇక్కడ రాళ్ళు రప్పలు ఇక్కడ రమ్యముగానున్నది, ఇక జంతుజాలమును హింసించడం ఇందులకు? రాజమందిరమును వెళ్ళిపోదామా? వేటాడదాం వస్తే వెళ్ళిపోదాం అంటావేంటి? వేటైన జీవహింస, అది ఉనరించిన పాపకార్యముగను. గడలిపోయి మన ఉద్యానవనమున ఆశీర్వమై ఫలములు ఆరగించుచు ముచ్చటించుకుని ఆనందముగా ఉండును కదా. బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, అడుగడికి వెడలిపోదామా వెడలిపోదామా అంటున్నావు, నీకు గాని భయంగా ఉందా? భయమా? చండ ప్రచండ మార్తాండ వీరధీర సూర సాహస పరాక్రమం నాగోజీ భయమా? కొగరాజు శార్దులము మత్యభము మూకుమ్మడిగా సమస్త దింతుజలము చుట్టుముట్టినను చెలింపక చీల్చి చండాడి. ఏ మాధ్వని చిత్రముగా ఉన్నదే? కాకండి, ముందుగా మేము పాలన చిత్రించడం, ఆ పయాన్ని క్రమం మీరు అనుభవింపుడు. అవుడు 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 మనిషిగా పుట్టినందుకు మరో మనిషి ప్రాణాలు కాపాడటం కనీస బాధ్యత. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు అనే ప్రశ్నకు జవాబు ఎవరికి భయపడని మనిషిని. నీ పేరేమిటి అన్న ప్రశ్నకు జవాబు విజయ్. ఎక్కడి నుంచి వచ్చావనే ప్రశ్నకు జవాబు ఈ ప్రపంచంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి పొట్టకూటికై ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చాను. నీలాంటి వాడికి ఉద్యోగం దొరకడం ఎంతసేపు? పద, మా దివాణానికి వెళదాం. వెళ్ళొచ్చు, కానీ ఇప్పటికే చీకటి పడిపోయింది. ఈ చీకట్లో దారి తను తెలియకుండా వెళితే దారి తప్పదు. మరేం చేద్దాం? తెల్లారే వరకు ఇక్కడే ఉండటం ఉత్తమం, కాదనుకుంటే మీ ఇష్టం.
నీ మాట కాదనడానికి నాకు వేరే దారి లేదుగా ఏమో మత్తు భావాలు రేపల్లో నేనాడు రేగే నమ్మతారు
నారాయణం గారు అడవిలో తప్పడమా? ఆ విషయం చెప్పడానికి ఆడల మంది ఆడంగి విధాలు ప్యాలెస్కి రావడమా? పండి దివాన్జీ, అమ్మాయిలం గారిని వేటకి వద్దు వద్దు అంటుంటే సత్యమామగారు చెప్పి వారికి నీ సన్నాసి పుత్రుడు తోడుంటాడని చెప్పి వేటకి పంపించావు. ఇప్పుడేమైంది? దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నీ అరివీర సుంఠపుత్రుడు సమాధానం చెప్తాడు. కమాన్ చెప్పు. ఇచ్చదా ప్రత్యుత్తరం? ఇచ్చదా? ఎవరి ప్రాణములున్న వారికి తీపియే కదా. శార్దూలము మీదికి లంఘించినప్పుడు ముందుగానే ఎవరి ప్రాణం వారు రక్షించుకుంట ప్రథమ కర్తవ్యము కదా. అందులకే నేను పిక్క బలముతో కాలికి బుద్ధి చెప్పి. నోరుమే, ఇది చరిత్రలో నిలిచిపోయే సాహస ఘట్టమేమి కాదు, చెప్పక్కర్లేదు. ప్రభు ప్రభు, ఈ ప్రమాదం దైవవశాత్తు జరిగినది. అయినప్పటికీ అప్పుడే కొన్ని వందల మంది అనుచరులను అమ్మాయి గారిని సురక్షితంగా తీసుకురమ్మని పంపానంటావు. అసలు ఈ పాటికే ఏపులో అమ్మాయి గారిని పొట్టున పెట్టుకుని డాడీ. అమ్మాయిలు గారు వచ్చేసారా? ఎలాంటి ప్రమాదం నుంచైనా మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ సాహసంతో బయటపడగలదని మాకు తెలుసు అమ్మాయిలు గారు. అమ్మా మాలినీదేవి, నువ్వు పులిబారి నుండి తప్పించుకుని సురక్షితంగా ఈ మహలుకు తిరిగి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. డాడీ, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు మన తిండి తిని కండలు పెంచిన ఏ ఒక్క విధవ కూడా సహాయానికి రాలేదు. అందుకని అనుక్షణం నన్ను కాపాడుకునే వీరుడైన ఒక బాడీ గార్డ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగేనమ్మా, మన నాగోజీని ఏర్పాటు చేస్తాను. ఎందుకు నీ శుద్ధపుత్రుడు అవసరం వచ్చినప్పుడు అమ్మాయిలు గారిని అడవిలో వదిలేసి పారిపోయిరావడానిక? ఈ మహల్లోనే నేను ఏ ప్రమాదము రాకుండా కాపాడగలని మీకు ఆనతిస్తుంది. మన్నించండి మన్నించండి, వట్ర భాష పట్టి ఆనతి కాదు అభయం. అభయం అక్కర్లేదు, అది నీ దగ్గరే ఉంచుకో. డాడీ, పులిబారి నుంచి నన్ను కాపాడిన మనిషినే నేను బాడీగార్డ్ గా నియమించదలుచుకున్నాను. ఓకే ఓకే, ఎవరతను, ఎక్కడున్నాడు చెప్పండి అమ్మాయిలు గారు. విజయ్, సరిగా నడవడం కూడా చేతగాని ఈ కంగారు కొట్టు మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అమ్మాయి గారు? ఎస్, ఇతనికంటే కండలు తిరిగిన వాళ్ళు, గుండె బలం ఉన్నవాళ్ళు గుట్టలు గుట్టలుగా మన ప్యాలెస్ చుట్టూ ఉన్నారు. వాళ్లలో ఎవరో ఒకరిని మీరు ఎన్నిక చేసుకోవచ్చుగా. నో డాడీ, నన్ను పులిబారి నుంచి రక్షించిన ఇతనే నాకు తగిన బాడీగార్డ్ అని నా నమ్మకం. రాజావారు, అమ్మాయి గారి కోరికని ఆమోదించండి, కానీ అదొక్క మనవి. ఎంతో అమూల్యమైన అమ్మాయి గారి ప్రాణాలని సంరక్షించే ఆ వీరుడు ఎంత ప్రజ్ఞావంతుడో పరాక్రమవంతుడో మన పరివారం ముందు రుజువు చేయాలి. అంగీకారమేనా? కరెక్ట్. అమ్మాయిలు గారు, ఇతని పేరేమిటన్నారు? వారేమీ అనలేదండి, నేనే అంటున్నాను. నా పేరు విజయ్. విజయ్ విజయ్ విజయ్, మేం పెట్టే పరీక్షలో నెగ్గితేనే నీకు ఉద్యోగం, ఓడిపోతే నీ ప్రాణాలే పోతాయి. సిద్ధమేనా? తప్పుతుందా? పొట్టకూట కోసం ప్రాకులాడేవాడిని ఏ పరీక్షకైనా ఒప్పుకోవాలి. Thank you.
అతడు చూపించిన చాతుర్యం ఆ నేర్పరితనం చూస్తుంటే ఏనాడు గతించిన రవీంద్రుని ప్రజ్ఞ ఎంతో కొంత నాకు కనిపిస్తోంది. అంటే ఆ రవీంద్రుడే ఇలా వేషం వేసుకొచ్చాడంటారా? చచ్చ అంత తెలివి తక్కువ మాట నేను చస్తే అను. రవీంద్రుడేనాడు అంతరించాడు, కానీ ఇంతటి సాహసవంతుడు ఇక్కడ ఉండడం ఏనాటికైనా మనకి ముప్పేమో అని నాకు అనుమానం కలుగుతోంది. అమ్మా పాల దాకా వెళ్ళైంది, తీసుకో. నాకు అక్కర్లేదు. తప్పమ్మా, ఏ వేళకి తీసుకోవాల్సింది ఆ వేళకి తీసుకో. నాకు తప్పప్పుడు చెప్పడానికి నువ్వే వత్తివే. మా దయాధర్మం మీద బ్రతికే నువ్వు నాకు నీతులు చెప్తావా? నోరు ముసుకొని పడుండు, పదవి చేయి. మళ్ళీ ఆవిడెవరు? నే పుట్టక ముందు నుంచి మా ఇంటిని పట్టుకుని వేలాడే పని మనిషి. పేరు అన్నపూర్ణ. ఏమిటమ్మా ఆలోచిస్తున్నా? అబ్బే ఏం లేదు బాబు. నాకు తెలుసమ్మా, కన్న బిడ్డకే తల్లినని చెప్పుకోలేక బ్రతుకుతున్న కన్న తల్లి మనసులోని ఆలోచనలేమిటో నాకు తెలుసు. ఏమిటి బాబు నువ్వు అనేది? యథార్థం మాలిని మీ రక్తం పంచు పుట్టిన బిడ్డని నాకు తెలుసమ్మా. ఎవరు? దైవం లాంటి మీ భర్త తీర్చిదిద్దిన మనిషినమ్మా. ఏమిటి ఏమిటి? ఆయన బ్రతికే ఉన్నారమ్మా. ఎంత చల్లని మాట చెప్పా విషయం. చీకటి నుండి నా కళ్ళల్లో వెలుగు నింపావు. మీ భర్త బ్రతికే ఉన్నారమ్మా, అది నిజమే. కానీ మీరెవరికీ సుమంగళిగా కనిపించకూడదు. ఏమిటయ్యాను అనేది? నేను చెప్పేదంతా వింటే అసలు విషయం మీకే అర్థమవుతుంది. మా లక్ష్యం నెరవేరాలంటే ఆయన బ్రతుకున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు బొట్టు పెట్టుకుంటావా? వద్దు బాబు. ఎక్కడో అక్కడ ఆయన చల్లగా ఉంటే నాకంతే చాలు. అలంకారం లాంటి ఈ పొట్టు లేకపోయినా బాధపడను. నీ లక్ష్యం నెరవేరిన రోజున మళ్ళీ నేను ఆయన పాదాల దగ్గరికి చేరుకుని సుమంగళిగా ఉంటాను. బాబు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా? మాలిని నా బిడ్డని, నిజమిది అని దానికి ఏనాడు తెలియనీకు బాబు. దాని మనసు తట్టుకోలేదు. నేను చెప్పకపోయినా విధి తలుచుకున్న రోజున ఎవరెవరికి ఏ ఏ నిజాలు తెలియాలో అవన్నీ తెలిసే తీరుతాయి.
విజయ్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను నాకు షార్ట్ ఫైట్ నేర్పుదు గాని అలాగే నీకు చాలా విద్యలు వచ్చే ఒకే ఒక విద్య మాత్రం వంటబట్లేదండి నీకు రాని విద్య అంటూ ఉందా ఏమిటది లోపల విషం ఉంచుకొని పైకి తేనె కురిపించే ప్రశస్తమైన విద్య అది నీకే కాదు ఎవరికి రాదు రాకూడదు అక్కడికి మాకు వచ్చినట్టుగా మాట్లాడతావు ఏమిటి అంతలు అడిగినప్పుడు చెప్పు అడగనప్పుడు విను ఎక్కడి నుంచి వచ్చావు విజయ్ విడిది నుంచి విడిది నుంచా అదెక్కడుంది విడిది పాలెమని మా ఊర్లండి అక్కడ నువ్వు ఏం చేసేవాడివు కాటు వేసే పావుల కోరలు పీకేవాణ్ణి పొంచి ఉన్న పుల్ల మెడలు వంచేవాణ్ణి నక్కి ఉన్న నక్కల పీకలు నొక్కేవాణ్ణి అన్ని మంచి మంచి పనులు చేసే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా ఏదో కాస్త మార్పు కోసం మొత్తానికి దివాణంలోకి నేర్పుగానే ప్రవేశించావు అనుకున్న పని అయ్యేంత వరకు ఓర్పుగానే ఉంటాను అలాగా ఇంతకీ ఏమిటో అనుకున్న పని చెప్పడం నాకు అలవాట్లేదు చేసి చూపించడం తప్ప తప్పుగా భావించకండి అయినా అడిగి తెలుసుకోవడం తప్పు కాదు కదా ఏదైనా అడిగి తెలుసుకోవడం గొప్ప కాదు సొంతంగా కనిపెట్టి తెలుసుకోవాలి అలాంటి ప్రయత్నాలు నువ్వు చేస్తే ప్రమాదాల్లో ఇరుక్కుంటావేమో నాయన ప్రమాదాల పని పట్టడం నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం అయితే లక్షణంగానే ఉంటావు మీలాంటి వారి ఆశీస్సులు ఉంటే ఎవరైనా సరే లక్షణంగానే ఉంటారనుకుంటా అలా నువ్వు అనుకుంటూ ఉండాలని నేను కోరుకుంటా మీ కోరిక తీరాలని నేను దేవుని వేడుకుంటా ఆ పంతులు గారు ఇక్కడ ఉన్న కత్తులు కొన్నింటికి తేనె పూసినట్టుగా కనిపిస్తున్నాయి వీటిని శుభ్రంగా కడిగించి పదును పెట్టించమని మన పనివాళ్ళకు ప్రమాయించండి ఉంటాను మాటకు మాట ఈటలే వదిలాడు ముందు ముందు ఏం చేస్తాడో ఏమిటో ఏం చేయడానికైనా వాడుంటేగా తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆయుష్ తక్కువిస్తాడట భగవంతుడు నోర్మై నా దగ్గర పురాణం చెప్పావు అంటే ఆ ఆయుష్ తక్కువ వాళ్ళు నిన్ను తమేసేస్తా ఎంగిలి మెతుకులు తిని బ్రతికే నీలాంటి పనివాళ్ళు నన్ను తాకడం కూడా తప్పేనే అలాంటిది ముద్దు పెట్టుకుంటావా మాలిని కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పొగరెక్కిందా నీకు తల్లి లాంటి అన్నపూర్ణ మీద చేయి చేసుకుంటావా ఇది నాకు తల్లి లాంటిదా పొట్టకూటి కోసం మన కాళ్ళ దగ్గర పడుండే ఈ తక్కువ జాతి మనిషి మన గుమ్మం దగ్గర కుక్కలా హీనంగా పడుండాల్సిన ఈ ముస్తిది బ్లూ బ్లడ్ కలిగిన నాకు తల్లి లాంటిదంటావేంటమ్మా ఇలాంటి వాళ్ళు మనకు పాద సేవ చేయడానికి ఐశ్వర్యం చూసుకుని అహంకారంతో పెద్ద చిన్న తేడా తెలియక ప్రవర్తించే నీకు నిజమేమిటో తెలియాలి రత్నమాల పూర్ణ నువ్వు సహించి భరించగలిగిన దీని చేష్టలేక నేను భరించలేను ఒసే మాలిని జమీందారీ రక్తమని విడిచిపడే నిన్ను కన్నదెవరో తెలుసా నేను కాదే ఈ అన్నపూర్ణ తన రక్తం పంచుకుని పుట్టిన నిన్ను నా బ్రతుకు కాపాడడం కోసం నా చేతుల్లో పెట్టింది నన్ను తల్లిని చేసింది ఈ పుణ్యమూర్తి ఇప్పటికైనా అర్థమైందా నువ్వెవరో నీ పుట్టికేమిటో ఇప్పటికైనా తెలుసుకున్నావా నీ రక్తం ఎవరిదో అది ఏ రంగుదో నిజాలన్నీ నీకంటే ముందుగా నాకు తెలుసు చావు అనేది సమస్యకు పరిష్కారం కాదు పొరపాటు చేసిన మనిషి చనిపోవడం గొప్ప కాదు ఆ పొరపాటు సరిదిద్దుకుని బ్రతకాలి మరో పది మందిని బ్రతికించాలి ఒక తల్లికి అన్యాయం చేశానన్న ఆవేదంతో నువ్వు ప్రాణం తీసుకుంటే ఇద్దరు తల్లులకు అన్యాయం చేసిందాని అవుతావు ఇంతకాలం నిన్ను ఆయాగా చూసుకుంటూ బ్రతుకుతున్న నీ కన్న తల్లి ఏమవ్వాలి ఇంతకాలం నీ చేత అమ్మా అని పిలిపించుకున్న ఈ పెంచిన తల్లి ఏమవ్వాలి
ఇద్దరు తల్లుల గుండెలు బద్దలు చేయటం న్యాయం అంటావా? ఊహించని నిజం తెలియగానే తట్టుకోవటం కష్టం అవుతుంది. తట్టుకొని వాళ్ళకి నీ ప్రేమను అందిస్తూ వాళ్ళ ప్రేమను వందుకుంటూ బ్రతుకుని అందంగా మలుచుకోవాలి. మాల్ని, ఒక రకంగా ఈ లోకంలో అందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పుట్టుక ఒకటే అయినా తల్లులిద్దరు. నువ్వు చెప్పేది నిజం. అవును పితృదేవా, వారిరువురు అశ్వారూఢులై ఉత్తర దిశగా ఉన్న పల్లెవైపు బయలుదేరుట మా కళ్ళారా గాంచితిమి. సాయుధ బలములు ఏమీ తోడు లేకుండా వారిరువురు మాత్రమే. చాలు, విషయం అర్థమైంది. ఇక నీ భాషతో నన్ను విసిగించకు, హింసించకు. ఆ బాడీ గార్డుని వాడు గార్డుగా ఉండే బాడీని ఏం చెయ్యాలో నేను చెప్తాను. పువ్వులాంటి పసిబ్రతుకులు అలా రాలిపోయాయి, దీపం లాంటి గౌరీ ఆడిపోయింది. పాలించే అజమీందారి పల్లెను ఆ విధంగా నాశనం చేసింది. మా నాన్నగారి పేరు అడ్డు పెట్టుకుని ఆ దివాన్ అన్ని దారుణాలు చేశాడన్నమాట. మాల్ని, అధికారంలో ఉన్న మనిషి ఆదమర్చి ఉంటే అవకాశవాదులు అన్యాయాలు చేయటం సహజం. విజయ్, గౌరకపోయాక పల్లె పాడైపోయాక ఆ శివుడు ఏమయ్యాడు? న్యాయం కోసం దివాణానికి వచ్చి నవ్వులు పాలయ్యాడు. పుట్టినరోజు కానుకగా నీకు అప్పగించబడి అవమానం పాలయ్యాడు. అకారణంగా దెబ్బలు తిని అమాయకంగా ఏడ్చాడు. నువ్వు చెప్పేది నిజమే విజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు శివుడు? అతన్ని క్షమాపణ అడగాలి. ఎక్కడున్నాడు చెప్పు. నీ ఎదురుగా మారిన రూపంలో ఉన్న ఈ విజయ్ ఆ శివుడు. విజయ్, అవును నేనే. ఆఖరి క్షణంలో గౌరీకిచ్చిన మాట కోసం కష్టాలని కన్నీళ్ళని బాధల్ని భరించి విజయుణ్ణయ్యాను. అంటే వెళ్ళిపోయిన అక్క కోసం నువ్వు అనుకున్నది సాధించాలని ఇలా మారావన్నమాట. నిజంగా ఎక్కడున్నా అక్క ఆత్మకి శాంతి కలుగుతుంది. మాల్ని, ఆనాడు నేను గీసిన గౌరీ బొమ్మకు ఎప్పటికైనా ఈ రాయి మీద బొమ్మ చెరిగిపోవచ్చు, కానీ నా గుండె మీద ముద్రపడ్డ గౌరీ బొమ్మ మారిపోదు, మాసిపోదు. పెళ్ళడే అందాలతో బంధాలతో కైలాసంలో గౌరీ శివుడు ఈనాడే పెళ్ళడే మేళాలతో తాళాలతో. మమతల పందిరి వేసుకుని మల్లెలలో తల దాచాలి, మనసులతో ముడి వేసుకుని బ్రతుకులతో మనవాడాలి.
శృతి లయ సరాగమై కొనసాగాలి కైలాసంలో గౌరీ శివుడు ఈనాడే పెళ్ళాడే మేళాలతో తాళాలతో అల్లిక నేర్చుకుని పెళ్ళికి పల్లకి తేవాలి స్వరం పదం కళ్యాణమై రథ కావాలి ఆకాశంలో తారా తారా ముత్తడే పెళ్ళడే అందాలతో బంధాలతో మధుర స్వప్నం నుండి మేల్కొట్టిరా ఇక దుష్టప్రము కాంచబోదు నాగోజీ ఏమిటిలా వచ్చావు నీ అందం మీద నా దంతం మోసపడి వచ్చింది ఈ తుంటరిని తొలగించి మనం జంటగా ఇంటికి ఎగుదాం రమ్ము దేవాన్ గారు ఎంతటి మృగమైనా సరే నెల తిరగకుండా మన కాళ్ళ దగ్గర కుక్కై పడి ఉంటుంది
ఆకలిగా ఉందా? మరి రొట్టె కోసం వెళ్ళలేదే? ఒక చిన్న రొట్టె ముక్క కోసం మన తోటి వాళ్ళతో దెబ్బలాడటం పొరపాటు అనిపిస్తుంది. మరి కొన్ని రోజులు పోతే నీ ప్రాణాలు నిలబెట్టుకోవటమే నీ మొదటి కర్తవ్యం అనిపిస్తుంది. అప్పుడే చేరతావు ఈ కాట్ల కుక్కల కొట్లాటల్లోకి. ఎవరి కోసం వాళ్ళు తాపత్రయపడే బదులు అందరూ కలిసి అందరి కోసం ఈ అన్యాయాన్ని అరికట్టొచ్చుగా. లోకల్లో అన్నిటికంటే దారుణమైంది ఆకలి. దాని ముందు అయ్య అన్న తల్లి చెల్లి అందరూ అన్ని కూడా చాలా తక్కువ అవుతాయి. ఆ నిజం కనిపెట్టే దివాన్ ఏర్పాటు చేశాడు. దీని కారణంగా బంధాలు అనుబంధాలు అన్ని తెగిపోతాయి. అన్యాయాలు ఆలోచనలు అనేవే అంతరిస్తాయి. ఏ ఇద్దరూ కలిసిమెలిసి ఉండరు. పిల్ల చేపలను చంపుకు తినే తల్లి చేప మనస్తత్వం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కడికి. అటు చూడు, తన మనలో ఖైదీయేగా అందరిలోకి కంటబలం ఉన్నటువంటి వాడు. అందుకే తోటి వాళ్ళని ఎలా దోచుకుతుంటున్నాడో చూడు. అన్యాయాన్ని ఆపటం మర్యాదగా వాళ్ళ రొట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లేవి రాయలే దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే. ఆకలనేది అందరికీ ఒకటే. నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. మనం ఆలోచనలు ఆశలు గల మనుషులు. రాళ్ళు రప్పలం కాం, బానిసలం పీనుగులం కాం. తలుచుకుంటే కలిసికట్టుగా మహాశక్తిగా మారి మరో ప్రపంచాన్ని సృష్టించగలిగిన వాడు. అది కనిపెట్టే దివాన్ భానోజీ మనల్ని అణగదొక్కాలనుకున్నాడు. అమాయకంగా జేజేలు పలికే వెర్రె గొర్రెల్లాంటి ప్రజలు తప్ప మనలాంటి వాళ్ళు ఉండటం తమ ప్రభుత్వానికి ప్రమాదం అనుకుని మనల్ని బంధించి ఇక్కడ పారేశాడు. అయితే నిప్పుని గుప్పెట్లో దాచలేరని, వరదగా వచ్చే విప్లవాన్ని ఆపలేరని, దోచుకు తినే పాలకులు కూలిపోతారని మనం నిరూపించాలి. రెట్టింపు పనితోనూ అర్ధాకలతోనూ చావలేక బ్రతికే మనం ఏం చేయగలం? ఆలోచిస్తే చేయలేనిది లేదు, తలుచుకుంటే సాధించలేనిది లేదు. చూడండి, 200 మందికి 100 రొట్టెలు వాళ్ళు పడేసేది ఎందుకో తెలుసా? మనలో మనం కొట్టుకు చావాలని. అదే మనందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళ కుటిల పన్నాగాన్ని మనం దెబ్బతీయొచ్చు. ఎలాగా? ఒక పూట వాళ్ళు వేసే 100 రొట్టెల్ని మనలో 100 మందే తీసుకుని తింటే, రెండో పూట వేసే రొట్టెల్ని మిగిలిన 100 మంది తింటారు. దీనివల్ల మనలో మనకు దెబ్బలట్లుండవు. ప్రతి వాడు రోజుకి ఒక్క పూటైనా కడుపు నిండా తింటాడు. ఏమంటారు? నిజమే. ప్రతి పూట అంతా దెబ్బలాడుకుని ముక్కలు తినే కంటే ఒక్కొక్క పూట ఒక్కొక్కరు కడుపు నిండటం మంచిది. కానీ విజయబాబు, మనలో మార్పు వచ్చినట్టు గమనిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. తలలు వంచుకుపోయే అమాయకులు ఆలోచనలతో తలలు పైకెత్తితే పాపిష్టి పాలకులు ఊరుకోరు. ఊరుకోలేక వాళ్ళు మన సర్వనాశనానికి పూనుకుంటారు. అదే వాళ్ళ నాశనానికి నాంది అవుతుంది, నాంది అవ్వాలి. అది ఎలాగో చెప్తాను వినండి. రేపు భోజన సమయంలో యథాప్రకారం వాళ్ళు మనకు రొట్టెలు విసురుతారు. రొట్టెల కొరకు కుక్కల్లా కట్లాడుకునే వాళ్ళు ఎలా తయారయ్యారండి? మా అమ్మాయిలు గారిని నీ కొడుకుకి పెళ్లి చేయాలా? నీ రక్తం ఏమిటి, మా రక్తం ఏమిటి? మాది బ్లూ బ్లడ్, అండర్స్టాండ్?
మాతో సంబంధం కలపడానికి నువ్వెంత నీ బతుకెంత మళ్ళీ మాట్లాడేవంటే నీ తల తీంచేస్తాను జాగ్రత్త బ్లూ బ్లడ్ అని పదే పదే రెచ్చిపోయావంటే ఇప్పుడే చీల్చి నీ రక్తపు రంగేమిటో చూపించేస్తాను ఏరా మా మీద కత్తిస్తావా మేము అమాయకులుగాను మూర్ఖులుగాను కనిపిస్తున్నావా నీ సంగతి ఇప్పుడే తెలిచేస్తాను ఎవరక్కరా ఎవరక్కరా మేము తప్ప ఎవరూ లేరక్కడ చూడు భూపతి నువ్వు నా మాట వింటావని నాతో సంబంధం కలుపుకుంటావని ఇన్నాళ్ల నుంచి నీ పిచ్చి చేష్టల్ని ఓపిగ్గా భరించాను నిజానికి నేను లేకపోతే నువ్వు లేవు నీ రాజ్యం లేదు ఆవేశపడకు అటు చూడు ఏమిటి ఏమిటి దారుణం ఇది దారుణం కాదు భూపతి నీ బిడ్డనిచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకపోతే అప్పుడు అందరి ప్రాణాలు తీసేస్తాను దాన్ని దారుణం మన విడిదికొచ్చిన ఖైదీ విప్లవం లేవదీశాడు బానిసలందరూ కలిసి తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ల కథకి వీళ్ల కథకి మంగళహారతి అక్కడే పాడేద్దాం శభాష్ బాడీగార్డ్ శభాష్ అందమైన ఆడపిల్లల బాడీని రక్షించడమే గాక అణగారిపోయిన అర్భకుల బుద్ధుల్ని రెచ్చగొట్టినందుకు నీకు నా జోహార్లు గొర్రెలందరినీ పులులుగా చేసి వెంటేసుకు బయలుదేరావు ఎక్కడికని ఏమి చేద్దామని చెప్పమంటావా అధికారం అవకాశం చేజిక్కించుకుని పదవులనేవి మీ బాబుగారి సొమ్మనుకుని దౌర్జన్యపు దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగించే మీలాంటి వాళ్ళను పునాదులతో సహా పెకలించి సమాధులు కట్టడానికి బయలుదేరం ప్రజల్ని మీ ఆనందం కోసం ఆడుకునే ఆటబొమ్మలుగాను మీ అవసరాలకు ఉపయోగపడే బలిపశువులుగాను భావించి వాళ్లను సుఖశాంతులతో పాలించడం మాని పీల్చి పారేసి వాళ్లను రక్షించడం మాని భక్షించి వేస్తే దురహంకార నిరంకుశపు జమీందారిని తగలబెట్టి బూడిద చేయడానికి బయలుదేరం భానోజీ ఏ ప్రభుత్వమైనా ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడాలని ఏ స్వార్థపరుడికి ప్రజల నెత్తికెక్కి తొక్కే అవకాశం ఉండకూడదని నిరూపించి రామరాజ్యానికి అర్థం చెప్పి ముందు తరాలకి మేము ఒక ఆదర్శంగా నిలవాలని బయలుదేరాం భానోజీ అందుకే నీలాంటి వాడు ప్రభువుల పాలిట అంటూ రోగము అన్నారు మీ ఉద్యమాన్ని మొక్కగా ఉన్నప్పుడే నరికేయకపోతే వేళ్లతో పాతుకుపోయి దేశమంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది అలా అనుకుని మమ్మల్ని ఆపాలని ప్రయత్నించితే ఓడిపోతాం ఆ ఓడిపోయే ఆటలో దాచుకున్న వాటిల్లోంచి ఏ ముక్కను ఎప్పుడెలా విసరాలో ఈ భానోజీకి బాగా తెలుసు అటు చూడు నీకు ప్రాణమైన ముద్దుగుమ్మ మాలిని దాని కుటుంబం ఆఖరికి నీకు అన్నం పెట్టిన జమీందారును కూడా బంధించావన్నమాట పాలు పోసేవాణ్ణి కాటు వేస్తే దాన్ని పాము అనాలి ప్రేమగా పెంచేవాణ్ణి పంజాతో కొడితే దాన్ని పులి అనాలి అవసరాన్ని బట్టి తల్లిని చెల్లిని అంతం చేస్తే దాన్ని రాజకీయం అనాలి భోజనం పెట్టిన వాడిని బంధిస్తే వాడిని భానోజీ అనాలి ఆగు ఒక్కడుగు ముందుకు వేశావా ముందు నీ వాళ్ళని అంతం చేస్తాను ఆ తర్వాత నా బలగం నీ వెనకాలన్న బానిసల మీద పడుతుంది ఎవరి తలలు ఎన్ని రాల్తాయో చరిత్రకారులు పద్దు రాసుకుంటారు ఏమంటావు గతంలో లాగే మళ్ళీ నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావంట రవీంద్ర నేను నమ్మిన సిద్ధాంతం గెలిచే రోజు చూడ్డానికి బ్రతికే ఉన్నాను భానోజీ నా ఆశయానికి రూపంగా నా అస్త్రశస్త్ర విద్యలకు ఆకారంగా విజయని తీర్చిదిద్ది పంపింది నేనే అని నేను ఎప్పుడో అనుమానించాను రవీంద్ర కానిప్పుడు జరగబోయే రక్తపాతంలో నీ ఆశయం నాశనం కాబోతుంది అదే నీ తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు కొట్టుకుని చంపుకున్నాక నెత్తులు చిందే నేలని నేలక్కూలిన శవాలని ఎవరేలుకుంటారు ప్రజలే చచ్చిపోయిన తరువాత నీదైనా నాదైనా ప్రభుత్వం అనేది ఉండి ఏం చేస్తుంది ఏమిటి నువ్వు అనేది జన నష్టం లేకుండా గెలుపు నిర్ణయించుకోవటం ఉత్తమం ఒకప్పుడు నేను సృష్టించిన అతిశక్తివంతమైన పంచభూతాలు నీ దగ్గర ఉన్నాయి వాటికి మళ్లీ నేను తయారు చేసిన విజయుడికి బలాబలాల పోటీ ఏర్పాటు చేద్దాం ఆ పోటీలో పంచభూతాలు గెలిస్తే నీ నిరంకుశత్వానికి నీరాజనాలిచ్చి మేమంతా లొంగిపోతాం విజయుడే గెలిస్తే నువ్వు నీ అనుచరులు ప్రజాశక్తికి తలవంచాలి
రవీంద్ర, నా చేతిలో ఉన్న ఐదు శక్తుల ముందు నీ విజయుడు పరాజయం కాక తప్పదు. అది నీ ఓటమి కిందే లెక్క. Thank you.
सदा पृथिवीभवानि रक्षदा निवेशने यश्चानः शर्म सप्रथाः पृथिवीबलसिद्धिरस्तु यासागुन्ता जावरुणो जातिमध्ये सच्चानृते अवपश्चञ्जनाना मधुश्चुतश्चुतजोजा पावकास्तान आपश्यज्ञोना भवन्तु आपो बलसिद्धिरस्तु अग्निं गोतं ऋणेमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् तेजो बलसिद्धिरस्तु तव वाजुर्धस्पदे तत्रज्ञावाजुरद्भुत आवां स्यावृणेमहे वायुर्बलसिद्धिरस्तु आकाशात्पतितन्तोऽयं यथा गच्छति सागरम् सर्वदेव नमस्कारः केशवम् प्रति गच्छति आकाशबलसिद्धिरस्तु చంపవలసింది నేను కాదు నీలాంటి వాళ్ళని వాళ్ళు నిర్మించిన దుష్ట పాలనా వ్యవస్థని నిర్మూలించాలని ఏనాడో సంకల్పించి అందుకోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మా గురుదేవులు రవీంద్రులే నిన్ను అంతం చేస్తారు గురుదేవా ఉచ్ఛిష్టమగ్నిగా భూమిసి మూడవ కన్ను తెరచి ష్ఠుడై యోగ నిర్విష్ఠుడై కర్మ సంవిష్ఠుడై ప్రళయలయ నిష్ఠుడై లయలోన సృష్టినే ఈ వ్యవస్థని సమాజాన్ని మార్చి నిజంగా విజయుడు అయినవయ్యా భూపతి గారు ఏ కాలంలోనైనా ఏ దేశమైనా సుఖశాంతులతో ఉండాలంటే
అందరూ కలిసిమెలిసి బ్రతకాలంటే ప్రజలే ప్రభుత్వం కావాలి. ఏ ఒక్కడో పదవిలో కూర్చుని ఎలటం కాకుండా అందరూ కలిసి సహజీవనం సాగించాలి. అవును బాబు, ఈ నిజాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఇక నుంచి ఈ శేష జీవితాన్ని ఈ దైవ సన్నిధిలో మీ అందరి మధ్య ఈ పల్లెలోనే గడపదలుచుకున్నాను. నా పితృదేవుడు చిచి నా పితృదేయము చేసిన పాపము శిక్ష పొందినాడు. నియం తప్పాలని మారిన ఈ సందర్భమున నా భీకర భయానక దుష్ట భాషను మార్చుకునేదాను. ఈ రోజు నుంచి మామూలు భాషతో మామూలు మనిషిగా మీ అందరితో కలిసి బతకాలనుకుంటున్నాను. శుభం. ఇక నుంచి ప్రకృతిలో ప్రతిధ్వనించవలసిన నినాదం ఒక్కటి, ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి. ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం.